हाय फ्रेंड्स चाला मंदिरकी मरि मनं ध्यानिस्तुन्नटुवंटि मरि मुख्यमैनटुवंटि घट्टानिकि वच्चेसां प्रभुवैन येसुक्रीस्तुनि आ रोजुन पस्का पंडुग रोजुन आयन्नि सिलुव वेयडानिकि गुरुवारं रात्रि प्रधान याजकुनि इंट्लो बंधिंचि प्रभुनि बहुभयंकरंगा हिंसिंचारु कोट्टारु प्रवचिंचमन्नारु ముసుగు వేసి గుద్ది ఎవరు గుద్దారో చెప్పమన్నారు ముఖం మీద ఉమ్మి వేశారు అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఎంత కక్ష అయితే ఆయన మీద ఉందో వాళ్ళ వ్యాపారాలని ఈయన వాళ్ళని బాధ పెట్టడము అవన్నీ కూడా వాళ్ళు సహించలేకపోయారు వారి యొక్క పదవులు మరి పోతాయని భయపడ్డారు అంతేకాదు వారి వ్యాపారపు నీ వ్యాపారాన్ని అంతటిని కూడా పాడు చేశాడనే ఒక కక్షతో కుతంత్రంతో మరి ప్రభువైన యేసుక్రీస్తుని ఎవరు ప్రజలు ఎవరు చూడన టైంలో మరి ఆయన్ని పట్టుకుని వెళ్ళి ఇస్కరియోతు యూదా ముద్దు పెట్టి 30 వెండి నాణ్యాలకు ఆయన అమ్మేసినట్లుగా కూడా మనం చూసాం. మరి అమ్మేసిన వాడు బాగున్నాడా? అమ్మేసి ఆ తర్వాత బాధపడుతూ ఉన్నాడు. ఆ ప్రధాన యాజకుడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వచ్చి నేను ఒక నిరపరాధిని అప్పగించాను అని వాళ్ళ దగ్గర పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. ఆ పశ్చాత్తాపం మీద దేవుని దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర పడ్డాడా అంటే పడలేదు. ఈ రోజుల్లో మనం కూడా కొన్ని విషయాల్లో మనం తప్పు చేసి కూడా మనుషుల ఎదుటికి వెళ్ళి ఆ తప్పును ఒప్పుకోవాలంటే ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీ అనేది మనలో ఉంటుంది. ఆ నేనేంట్లే వాడిని అడిగేది అని ఒక ఈగో ప్రాబ్లం అనేది ఉంటుంది. అదేవిధంగా ఇస్కరియోతు యూదా కూడా ప్రభువుని అప్పగించిన తర్వాత మరి ఎంతగానో బాధపడ్డాడు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నన్ను క్షమించమని మాత్రం అడగలేదు. ఆ డబ్బు తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకెందుకు ఇస్తున్నావు, మీ నీకు ఇవ్వాల్సిన డబ్బు నీకు ఇచ్చేసాం, నువ్వు మాకు అప్పగించాల్సిన వ్యక్తిని మాకు అప్పగించావు, అంతటితోటి వ్యాపారము మా సెటిల్మెంట్ అయిపోయింది అని చెప్పేసి వాళ్ళు ఆ డబ్బుని మరి యోధా ఇస్కరియోతు అక్కడ పడవేసి వెళ్ళినప్పుడు వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయినట్లుగా కూడా మనం చూస్తాం. ఆ ఉరి వేసుకున్నప్పుడు ఆ ఉరితాడు అతని బరువుకి తెగిపోయి పడిపోయి పేగులు బయటకు వచ్చేలాగా పొట్ట పగిలి చనిపోయినట్లుగా మనం చూస్తాం. ఒక నిరపరాధిని మరి రక్తాన్ని అతను ఆ విధంగా బహుభయంకరంగా వారికి అప్పచెప్పడం అతని జీవితంలో తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నాడు. ఆ విధంగా జరిగిన తరువాత మరి ఆ ప్రధాన యాజకుని ఇంట్లో అన్నా కైఫ శాస్త్రులు కొంతమంది ఆ యొక్క అన్నా కైఫల యొక్క శిష్యులు వీళ్ళందరూ కూడా జనసమూహాలు ఆయన్ని బహుగా కొట్టారు, తిట్టారు, ఉమ్మివేశారు, ఎంత భయంకరంగానో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అదంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కసి తీరక వాళ్ళకి అధికారం ఉంటే ఎప్పుడో చంపేద్దురేమో, కానీ వాళ్ళకి ఆ అధికారం లేదు. రోమా కాడి కింద వీళ్ళు జీవిస్తున్నారు కాబట్టి ఆ రోమా కైసర యొక్క మరి ఆజ్ఞ ప్రకారం వారి క్రింద మాత్రమే వీళ్ళు బ్రతుకుతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వీరు ఆయన్ని పిలాతు వద్దకు తీసుకెళ్ళడం మరి నిన్నటి దినమును మనం అవన్నీ కూడా చూసాం. పిలాతు దగ్గరికి వెళ్తే పిలాతు కూడా అదే చేశాడు. పిలాతు అతన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని రక్షించాలనుకున్నాడు, కానీ మరి బాగా కొట్టి ఈయన హింసిస్తే వీళ్ళకి మనశ్శాంతి వస్తుందేమో, వీళ్ళు అతని రక్తాన్ని చూసానో సరే సరే చాలండి ఇంక విడిచిపెట్టేయండి అని అంటారు అనుకొని అతను ఆ విధంగా ఆలోచించి ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా మరి ఆయన కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి బట్టలకు అప్పచెప్పినప్పుడు వాళ్ళు ఎంత భయంకరులంటే ఆ సైనికులు రోమా సామ్రాజ్యపు సైనికులు బహుగంభీరంగా ఉంటారు. వారి హైటు 6 అడుగుల పైన ఉంటారు. వాళ్ళ దేహదారుఢ్యము అంతా కూడా ఒకలాగా ఉంటుందన్నమాట. అటువంటి వారికి ఆయన అప్పచెప్పినప్పుడు మరి శిక్షకి అప్పచెప్పినప్పుడు వాళ్ళు మరి తన మన అనే భేదం ఉండదు. మనం కూడా చూస్తూ ఉంటాం కదా, పోలీసులు ఒక వ్యక్తిని కానీ పట్టుకొని వెళ్తే ఆ పట్టుకున్న వ్యక్తిని నిజంగానే చెప్పకపోతే కొంతమంది ఉంటారు అందరూ కొట్టరు, కొంతమంది పోలీసులు కఠినాత్మకులుగా ఉంటారన్నమాట. వాళ్ళ పని ఏంటి అంటే తీసుకొచ్చిన ఖైదీని విపరీతంగా లాఠీలతో కొట్టి చిత్రహింసలు చేసి నిజాన్ని కక్కించడమే వాళ్ళ పని. అట్టి విధంగానే ఆ రోజుల్లో కూడా మరి అటువంటి వారికి పిలాతు ఆయన్ని అప్పగించడం జరిగింది.
ఆయన్ని అప్పగించినప్పుడు వారి దగ్గర ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరికరాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ రోజుల్లో పోలీసుల దగ్గర కూడా మరి నిజాన్ని కక్కించడానికి రకరకాల పద్ధతులు వాళ్ళు ఉపయోగిస్తుంటారు. గోళ్ళని లాగడం, గోళ్ళల్లో పిన్నిసులు దూకించడం, లేదంటే ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు, కాళ్ళని పైకి లేపి కట్టేసి కాళ్ళ మీద కొట్టడం, ఐస్ ముక్కలను పెట్టడం, ఇటువంటివన్నీ కూడా భయంకరమైన చిత్రహింసలు చేస్తారు. ఎందుకు అంటే ఒక నిజాన్ని చెప్పడానికి. మరి ఈయన చేసిన తప్పే ఉందని ఈయన చేత నిజం చెప్పించాలని వాళ్ళు అనుకున్నారు. కానీ ఆయనకి ఆ విధమైనటువంటి శిక్ష ఆయన భరించవలసి ఉన్నది. మన అతిక్రమమును బట్టి ఆయన మరి మన నిందలన్నీ, మన పాపములన్నీ కూడా ఆయన మీద మోపబడినని యశ్యా గ్రంథంలో మనం 53వ అధ్యాయంలో చేసి చదివినట్టుగా, అది ముందుగా ప్రవచించబడినట్లుగా ఆ యొక్క పిలాతు బహుభయంకరంగా వారికి అప్పచెప్పినప్పుడు వారు కొట్టినటువంటి కొరడా దెబ్బలకు మరి బహుభయంకరంగా వీపు దౌర్లు ఏర్పడి అది చీలిపోయి మరి ఒక పొలాన్ని దున్నినప్పుడు పొలం ఏ విధంగా దున్నబడినటువంటి పొలం ఏ విధంగా మనకు కనబడుతుందో అట్టి విధంగా ఆయన దేహమంతా కూడా దున్నబడింది. బహుభయంకరమైనటువంటి కొరడాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆ కొరడాలతో ఆయన కొట్టారు. కొట్టినప్పుడు ఆ కొరడా దెబ్బలకు ఆయన వీపంతా కూడా దౌర్లు కలిగి ఆ చిట్లిపోయింది. మరి ఆ విధంగా ఆయన కొట్టి విసిగించారు. అంతేకాదు ఉమ్ము వేశారు, మరి గుద్దారు ముఖం మీద. అంతేకాదు ఆయనకి ముళ్ళ కిరీటాన్ని, చాలా భయంకరమైనటువంటి ముళ్ళను కలిగినటువంటి ఆ యొక్క కిరీటాన్ని ఒకటి అల్లి నెత్తి మీద కూడా పెట్టి యూదుల రాజానికి శుభము అని చెప్పి ఆ నెత్తి మీద ఒక కిరీటాన్ని కూడా పెట్టినప్పుడు ఆ ముళ్ళు తలలో గుచ్చుకొని పోయాయి. మరి అంత భయంకరంగా అది ఆ కిరీటము ఎక్కడ జారిపోద్దాం అని చెప్పి గట్టిగా నొక్కితే ఆ ముళ్ళన్నీ కూడా చుట్టూ ఉన్నటువంటి తలకి మరి అవి గుచ్చుకుపోయినట్లుగా కూడా మనం చూస్తాం. అంత భయంకరంగా కొట్టారు, అంత గొప్పగా భయంకరంగా ఆయన్ని హింసించారు. మరి ఎంత గొప్పగా అంటే ఆయన బట్టలన్నీ కూడా తీసివేసి కొట్టారు. ఎందుకంటే బట్టలు ఉంటే ఆ బట్టలు కొంత ప్రొటెక్షన్ ఇస్తాయని చెప్పి బట్టలను కూడా తీసేసి ఆయన కొట్టినట్టుగా చూస్తాం. ఇదంతా ఎందుకు ఆయన మరి పొందుకుంటూ ఉన్నాడంటే, మరి ముందుగా ప్రవచనం చెప్పబడినట్లుగా మన అతిక్రమములు, మన పాపములు ఆయన మీద మోపబడ్డాయి కాబట్టే ఆయన మన దోష శిక్షను ఆయన భరించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అదేవిధంగా 53వ అధ్యాయం మరి యెషయా గ్రంథంలో మనం చూస్తే అక్కడ రాయబడి ఉంటుంది. కాబట్టి అంత బహు భయంకరంగా ఆయన్ని హింసించాల్సినటువంటి అవసరత వారికి ఏంటి అని అంటే, కేవలం ఆయన ప్రజలు, ఆయన నుంచి వచ్చినటువంటి జనాంగం, ఆయన గోత్రం, ఆయన అన్నదమ్ములు మరిగా ఉన్నటువంటి వారే కదా మరి ఆయన్ని వారికి అప్పచెప్పడం జరిగింది. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఈ యొక్క ప్రవచనము ఎప్పుడో మరి యెషయా మరి ఆ యొక్క గ్రంథంలో రాసిన విధంగా మరి మన అతిక్రమాలను బట్టి ఆయన శిక్షణ అందాడు అని చెప్పి ముందుగానే ప్రవచించిన ప్రతి ప్రవచనం కూడా ప్రభు యేసుక్రీస్తులో మరి నెరవేరింది. మరి అంతగా ఆయన దేహం దున్నబడింది, అంతగా మరి ఒక మనకు చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే, చిన్నది కాలితేనే ఎంతో బాధపడతాం కదా, అటువంటిది అన్ని దెబ్బలు అంత భయంకరంగా కొట్టినప్పుడు రక్తము ఒట్లో ఉంటుందా? ఉండదు కదా. ఎక్కడ గాయమైతే అక్కడ ఆ గాయంలో నుంచి రక్తము బయటకు వచ్చేస్తుంది. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు దేహమంతా కూడా రక్తసిక్తమై ఎర్రని ఒక మాంసపు ముద్ద వలె తయారైనట్లుగా మనం చూస్తాం. అది ఎంత భయంకరం అంటే, ఒక మనిషికి ఎంత కక్ష అనేది ఉంది అనేది వారు కొట్టే దెబ్బల ద్వారా, లేకపోతే వారు హింసించినటువంటి ఆ హింస ద్వారా మాత్రమే మనకు తెలుస్తుంది. బహుభయంకరంగా ఆయన కొట్టి మరి ఆయన్ని ఎంతగానో బాధ పెట్టినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ ఎవరి కోసం భరించాడు? నీకోసం, నా కోసమే ఆయన అన్ని బాధలు, అన్ని దెబ్బలు కూడా పొందాడు. ఆయన లేత మొక్క వలె, మరి ఎండిన భూమిలో లేత మొక్క వలె ఉన్నాడని కూడా యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా.
మరి ఆయన తండ్రి యొక్క ఎంత బాగా పెరిగాడో కదా, మనం కూడా చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన పాదాలు నేలకు కూడా తగలకుండా మనం ఎత్తుకుని ఎంతగానో జాగ్రత్తగా కాపాడుకుంటారు. అటువంటిది తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఇంకెంత గొప్పగా మరి ఆయన మహిమాసింహాసనాన్ని మీద ఆయన కుడిపార్శ్వం మీదనే కూర్చోబెట్టుకునేవాడు కదా, అటువంటి గొప్ప దేవుడిని తన కుమారుణ్ణి మనందరి పాపముల నిమిత్తమై మనం చేస్తున్నటువంటి వ్యభిచారము, మనం చేస్తున్నటువంటి దొంగతనం, మనం చేస్తున్నటువంటి లంచాలు, సిగరెట్లు, త్రాగుడు, ఏ ఒకటేంటి ఎన్నో పాపాలు, ఆ పాపాలన్నీ కూడా క్షమించబడి పరలోక రాజ్యానికి మనం అందరం వారసులు పొందాలని తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపిస్తే ఆయన సంతానమే, ఆయన నియమించినటువంటి ఇస్రాయేలీల సంతానంలోనే, యూదా గోత్రంలోనే మరి ఆయన పుడితే ఆయన సంతతి వారే, ఆయన పుట్టినటువంటి గోత్ర ప్రజలే, ఆ ఇస్రాయేలీలే ఆయన్ని బహుభయంకరంగా కొట్టి మరి చిత్రహింసలు చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఎంత భయంకరం అండి, ఆ విధంగా కొట్టి మరి ఆయన్ని ఇబ్బంది పెట్టి మరి ఆ యొక్క సిలువను ఆయన మీద పెట్టి ఆ యొక్క గొల్గొతా కొండ మీదకి భయంకరమైనటువంటి వేడి, ఆ ప్రాంతాల్లో మేము ఎరుషలేం చూడడానికి వెళ్ళినప్పుడు చూస్తే మరి బయటకు వస్తే ఎలా ఉంటుందంటే బహుభయంకరమైనటువంటి ఎండ అన్నమాట, కాలు కింద పెడితే కాలిపోద్ది అటువంటిది పరిస్థితి. కోడిగుడ్డుని అక్కడ కనుక పాతి పెడితే అది కొన్ని నిమిషాల్లో గుడ్డు ఉడికిపోద్ది అనమాట, అటువంటి భయంకరమైనటువంటి ఎండ వేడివి. అదే కాకుండా మరి పేదరు చలిగాచుకున్నాడు కదా అని చెప్పి అది చలికాలము అనే వాళ్ళు కూడా కొంతమంది లేకపోవచ్చు. ఆ దేశంలో అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితులు ఎలా ఉన్నాయంటే బహుభయంకరమైన వేడి ఉంటుంది పగలంతా, రాత్రి చూసేసరికి ఆ దానికి మించినటువంటి చలి కూడా ఉంటుంది. అందుకోసమే వాళ్ళు రాత్రులు చలిమంట కూడా వేసుకునేవాళ్ళు అనమాట. మన దేశంలో అయితే అలా కాదు, పగల ఎండ ఉంటుంది, అదేవిధంగా ఈ వేడి రాత్రి కూడా ఉంటుంది. అంతేగాని ఎండాకాలంలో చలిగా మాత్రం మనకు ఉండదు, మనది సమశీతోష్ణ స్థితులు అని మంది అంటూ ఉంటారు కదా, మరి అంతా కూడా సమంగా ఉంటుంది అనమాట మనకి ఎండైనా వేడైనా అలాగే వర్షమైనా. ఆ దేశంలో వర్షమే పడదు, అటువంటి భయంకరమైనటువంటి ప్రదేశం అన్నమాట యెరూషలేం పట్టణం. అటువంటి దగ్గర ఆయన ఎండలో తీసుకొని కాళ్ళల్లో చెప్పులు లేవు, ముళ్ళు గుచ్చుకుంటూ ఆ ఆఖరికి అరికాళ్ళలో కూడా ముళ్ళు గుచ్చుకొని రక్తం అంతగా పారుతూ ఉంటే ఆయన అందరి కోసం మరి చూస్తూ వెళుతూ ఉన్నాడు. మరి అంతేకాదు, కొంతమంది స్త్రీలు ఏడ్చినప్పుడు నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, మరి మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. అది వారికి అర్థం కాలేదు, కానీ భయంకరమైనటువంటి హింసకు వారు తర్వాత గురి అయినట్లుగా మనం చూస్తాం. వారి శాపాన్ని వారే కొని తెచ్చుకున్నారు ప్రభువుని. మరి పిలాత చేతులు కడుక్కున్నప్పుడు మరి వీళ్ళందరూ కూడా ఏమన్నారు, ఆ పాపము ఆ రక్తం మా మీదకి రాని, మా పిల్లల మీదకి రాని అని వాళ్ళని వాళ్లే కోరుకొని ఆ భయంకరమైనటువంటి శిక్షకు కూడా వారు కూడా గురి అయిపోయారు. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని మరి ఎంత భయంకరంగా మీరు హింసించారంటే పిలాతు కూడా ఈ విధంగా కానీ కొట్టి వాళ్ళకు చూపిస్తే వాళ్ళని తన్ని వదిలేస్తారులే అని ఒక మంచి హృదయంతోటే భోజనం చేసడం, కానీ అక్కడికి అప్పగించబడినటువంటి వారు బహుభయంకరమైనటువంటి మూర్ఖులు. వారు ఎలాగంటే ఈయన అవమానపి అది అవమానించడం కూడా అందులో ఒక భాగమే. ఏంటంటే పోలీసులు కేవలం లాఠీలతోటి కొట్టరు, కొట్టకుండా బహుభయంకరమైనటువంటి పరుశు పదాలు కూడా వాడతారు. నువ్వు మీ అమ్మకు పుట్టావా అంటారు, లేకపోతే ఇంకోటి ఆ మాటలు మనం చెప్పుకోవడానికి వీలు పడదు. కానీ బహు భయంకరమైనటువంటి బూతులతో మరి వారు కొడుతూ కూడా తిడుతూ ఉంటారు. అదేవిధంగా అది ఒక భాగం అన్నమాట అందులో. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఆయన కొడుతూ ఉన్నారు. యూదుల రాజా నీకు శుభం అంటారు, అంతేకాదు యూదుల రాజా నువ్వు ప్రవచించు అంటున్నారు, ఆయన అవమానపరుస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. అంతగా కొట్టేసి తీసుకొచ్చి పిలాతు పెట్టినప్పుడు ఆ యొక్క కొరడా దెబ్బలు 39 కొరడా దెబ్బలు మనందరి కోసం ఆయన పొందాడు కదా. మరి ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగాలనే పైన దేవుడు ముందుగానే నిర్ణయించి ఆ ప్రవచనాన్ని మరి యెషయా గ్రంథం 53 అధ్యాయంలో పొందుపరచడం అనేది జరిగింది. అది నెరవేరుస్తూ ఉన్నాడు. వారికి తెలియకుండానే ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. మరి ఎప్పుడైతే పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడో
అప్పుడు ఇదిగో ఈయనని మీకోసం ఎంతగా శిక్షించానో చూడండి, కాబట్టి ఇతన్ని పెట్టేద్దాం. ఆ బరబ్బ చాలామందిని చంపాడు, అతను ఒక దేశద్రోహి, కాబట్టి అతన్ని సిలువుకు అప్పచెప్తానంటే వద్దు వద్దు వద్దు, బరబ్బాని విడుదల చేయండి, ప్రభువైన యేసుక్రీస్తుని మాత్రం సిలువుకు అప్పచెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ కేకలే గెలిచను అని రాయబడి ఉంటుంది. ఆ పిలాతు కూడా ఏమి చేయలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని బహుఘోరంగా చిత్రహింసలు చేసి ఆ విధంగా పైకి తీసుకుని వెళ్ళి ఆ యొక్క గొల్గొత కొండని, మరి అంత పెద్ద కొండ, మరి రాత్రి అంతా, మరి ఆ రాత్రి ముందు రోజు రాత్రి చేసినటువంటి భోజనమే, ఆ భోజనము ఆయన తాగినటువంటి ద్రాక్షారసం తప్ప మరి ఆయనకి కనీసం నీళ్లు కూడా ఇవ్వలేదని కూడా మనం చూస్తాం. మరి ఆయన తాగాలంటే చేదు చిరకని కూడా ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దాహం గురించి ఆయన 100% మానవుడిగా పుట్టాడు కదా, మనందరి కోసమే కదా, కాబట్టి ఆయన కూడా దప్పికొన్నాడు. కానీ ఆయనకి మరి నీళ్లు ఇచ్చినట్టుగా కూడా ఎక్కడ మనకు రాయబడలేదు. ఆ విధంగా ఆయన మొత్తం రక్తమంతా కూడా ధారయ్యి కారిపోయింది, నోరంతా కూడా మరి బహుభయంకరంగా అయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన తీసుకొని వెళ్ళి పైన గుల్గొత కొండ మీద సిలువ వేసినట్లుగా మనం చూస్తాం. మరి ఆ సిలువ వేసినప్పుడు ఆయన మరి అక్కడ ముందుగానే వ్రాయబడినట్లు కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో మనం చూసినట్టయితే 12వ వచనం మనం చూస్తాం. అక్కడ దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా అక్కడ జరిగింది, ముందుగానే ఇది జరగబోతుందని దావీదు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకి ఇది జరగబోతుందని ఆ రోజుల్లోనే దావీదు ప్రవచించినట్లుగా మనం చూస్తాం. దావీదుకి ఇటువంటిది ఏమి జరగలేదు. దావీదు కేవలం ఇది ప్రవచించాడు. దావీదు ఏమి సిల్లుని ఎక్కలేదు, ఆయనకి చేతుల్లో మేకులు కొట్టలేదు, ఇవన్నీ కూడా మరి జరగలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు గురించి మాత్రమే ఇది ఆయన చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. 12వ వచనాన్ని మనం చూస్తే, వృషభములు అనేకములు నన్ను చుట్టుకుని ఉన్నవి, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి అంటూ ఉన్నాడు. మరి నిజమే, ప్రభువైన యేసుక్రీస్తు ఆ శిలువ మీద ఉన్నప్పుడు బాషాను వృషభములు అంటే భయంకరమైనటువంటి ఎద్దులు అన్నమాట, వృషభాలు అంటే ఎద్దులు. మరి బాషాను అంటే వారికి సంబంధించింది కావు అది, అంటే ఎవరైతే యూదులుగా ఉన్నారో, ఇస్రాయేలీలు ఉన్నారో, వాళ్ళ భాషకు సంబంధించిన వాళ్ళు కాదు, వాళ్ళంతా రోమీలు. రోమీలకు సంబంధించినటువంటి బాషాను వృషభములు అంటే భయంకరమైనటువంటి వృషభం అంటే ఎద్దు. ఎంత భయంకరంగా ఉంటుంది, అటువంటి ఎద్దు లాంటి మనుషులు అన్నమాట వాళ్ళు. ఆయన ఏం చేస్తూ ఉన్నారు, బాషాను బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి, ఆయన చుట్టూ కూడా చేరి కొరడాలతో కొడుతూ ఆయన చిత్రహింసలు చేస్తూ మరి తీసుకువెళ్ళి పైకి ఎక్కించారు కదా, వాళ్ళు ఆయన చుట్టూ ఆవరించి ఉన్నాయట వారి పరిస్థితి. ఇదంతా కూడా మరి దావీదు ప్రవచించాడు. నిజంగానే మరి ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో మరి సిలువను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు, అలాగే సిలువ మీద ఉన్నప్పుడు కూడా చుట్టూ కూడా వీళ్ళే ఉన్నారు. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, కానీ చాలామంది ఉన్నారు. ఎందుకంటే మరి ఈయన కోసం చాలామంది ప్రజలు వచ్చి ఆటంకపరుస్తారు కాబట్టి మరి కొన్ని వందల మందే సైనికులు ఉండుంటారు. ఒక్కొక్కడు మనకైతే ఇప్పుడు పొట్టోళ్ళు ఉండేవాళ్ళు, రకరకాల పోలీసులు ఉంటారు, కానీ ఆ రోజుల్లో అటువంటి వాళ్ళు కాదు. ఆజానుబాహువులైనటువంటి వారిని మరి బడ్డులుగా పెట్టేవాళ్ళు అనమాట. అదే చెప్తా ఉన్నాడు, బాషాను వృషభములు ఎద్దుల్లాంటి మనుషులు నా చుట్టూ ఆవరించి ఉన్నారు అని 12వ వచనంలో అంటాడు. చీల్చుచును గర్జించుచుండు సింహం వలె వారి నోళ్లు తెరుచుచున్నారు అంటున్నాడు. సింహం ఎలాగైతే గర్జించి బహుభయంకరంగా ఉంటుందో అలాగా ఆయన్ని బహుగా భూతులు తిడతా ఉన్నారు. యూదుల రాజువు కదా నువ్వు, మరి దేవుని కుమారుడు అన్నా అని చెప్పేవాడు కదా, మరి నిన్ను రక్షించుకో అని చెప్పి ఆయన చాలాసార్లు కూడా మరి మరియమ్మ కుమారునిగా వాళ్ళు ఇది చేయలేదు, కానీ మరి దుర్బీజుడు అని కూడా ఆయన్ని అన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఆ విధంగా ఆయన్ని సింహపు నోళ్ళు ఏ విధంగా గర్జిస్తాయో అట్టి విధంగా వీళ్ళందరట బహుభయంకరంగా ఆయన నిందిస్తూ తిడుతూ ఉన్నారట. మరి అవన్నీ కృత నిబంధనలో రాయలేదు, కానీ ఈ పాత నిబంధనలో మనం ఈ యొక్క దావీదు ప్రవచించినటువంటి ప్రవచనంలో మనం చూస్తాం. అంతేకాదు, నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానములు తప్పి ఉన్నవి, నా ఎముకలన్నీ స్థానం తప్పిపోయి ఉన్నాయి, నా ప్రాణము
మరి పోయే నీళ్ల వల్ల పారపోయబడి ఉంది ప్రభు తండ్రి అని చెప్పి తండ్రికి చెప్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎంత బాధ అండి, మనల్ని చిన్న మాట అంటేనే మనం తట్టుకోలేము. అటువంటిది ఆయన ఎముకలన్నీ కూడా గాడి తప్పిపోయాయట. నిజంగా వాళ్ళు గుద్దారు, పిడిగుద్దులు గుద్దారు. మరి మనం కొన్నిసార్లు కింద ఎక్కడన్నా పడినా లేకపోతే ఏదన్నా గుద్దుకున్నా ఈ యొక్క ఈ జాయింట్లు ఏమన్నాయో అవి డిస్లొకేట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఆయన కొట్టినప్పుడు ఇక్కడ గుద్దితే ఇది డిస్లొకేట్ అవుతుంది, ఇక్కడ గుద్దితే ఇది డిస్లొకేట్ అవుతుంది, ఇక్కడ గుద్దితే ఈ రిబ్స్ డిస్లొకేటెడ్ అవుతాయి. ఆ విధంగా ఆయన్ని కొడితే, తల మీద కొడితే తలవలో ఉన్నటువంటి ఈ పార్ట్ అంతా కూడా, ఆయన ముఖం కూడా షేప్ అవుట్ అయిపోయినట్టుగా మనం కూడా ఇక్కడ గుర్తించవచ్చు. ఆ విధంగా నా ఎముకలన్నీ కూడా మరి ఏమంటున్నాడు, స్థానం తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది. ఎంత భయంకరం అని ఇక్కడ, నా హృదయము మైనము వలె మరి కరిగిపోయిందట. నిజంగా ఎంతసేపు అని చెప్పుంటాడు తండ్రికి. ముందు రోజు కూడా నీ చిత్తమైతే ఈ పాత్రను నా నుంచి తొలగినము అని చెప్పాడు కదా. మరి అటువంటిది మరి అది తొలగిపోలేదు, మరి బహుభయంకరంగా కొట్టారు. అంతేకాదు మరి ఆయన్ని దూషిస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు, కొడుతూ ఉన్నారు. కొట్టినప్పుడు ఆ ఎముకలు అవన్నీ కూడా మరి పక్కకు వెళ్ళిపోయి మరి తప్పిపోయి ఉన్నాయి. మరి అంతేకాకుండా నా హృదయము మరి మైనం వలె, నా అంతరంగమందు అది మైనం వలె కరిగిపోయాడు. అంతేకాదు నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, ఆయన బలము ఎండిపోయి. ఇంకేం బలం ఉంటుంది, ఒంట్లో ఉన్నటువంటి రక్తం అంతా బయటకు వెళ్ళిపోయింది. మరి ఆయన చెమటా కారిపోయింది, ఒంట్లో ఎంత ఒక చుక్క కూడా నీరు లేదు, రక్తము లేదు. ఏదో ఆ గుండెలో కొద్దిగా ఉండదాం, అది కూడా చూద్దాం లాస్ట్లో ఏం చేశారో. మరి అంత భయంకరంగా ఆయన్ని ఇది చేస్తూ ఉంటే ఆయన బలము, నాకు బలం లేదు, కొన్ని తప్పించుకుందాం లేదా లేచి వీళ్ళని కొడదాము అనే ఉన్న మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆ ఆలోచనతో ఉన్నా కూడా అతనికి శక్తి లేదు, తిండి లేదు, ఆహారం లేదు. ఇంకెక్కడ శక్తి ఉంటుంది, ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయింది, నీరంతా పోయింది, ఇంకెక్కడ శక్తి ఉంటుంది. కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు, నాకు బలం లేదు, నా దేహం అంతా కూడా చెల్ల పెంకు అయిపోయిందట. చెల్ల పెంకులు అంటే మనం పగలగొట్టినటువంటి కుంట పెంకులు ఉంటాయి కదా, ఆ విధంగా ఒళ్ళంతా కూడా దౌర్లు పడి చీరిపోయింది కదా, అవన్నీ కూడా ఎండిపోయి ఎండకి పెంకుల్లాగా అట్లు కట్టేసినాయట. మరి ఆ రక్తము అట్లు కట్టేసి మరి అంత భయంకరంగా ఉంది మరి ఆయన దేహం. అదే చెప్తా ఉన్నాడు, ఇలాగ అయిపోయింది, నాకు బలం కూడా లేదు అని చెప్తా ఉన్నాడు. అంతేకాదు నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయన, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నాలుక దవడను అంటుకొని ఉందట. మనకు దాహం వేసినప్పుడు తెలుస్తుంది అది, చిన్న దాహం వేస్తేనే దాహం 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 అని చెప్పి అటు ఇటు పరిగెడతాం. ఒకవేళ దాహం కానీ మీరు కొన్నిసార్లు గమనించినట్లయితే రాత్రులు ఎక్కువగా దాహం వేసినప్పుడు, పగలైతే దాహం వేసినప్పుడు ఎక్కడికో దగ్గరికి వెళ్ళేసి తాగుతాం. కొన్నిసార్లు నిద్రమత్తులో నిద్రపోతున్నప్పుడు కొన్నిసార్లు దాహం వేస్తుంది. ఆ దాహం వేసినప్పుడు నోరు ఎండిపోయి నాలుక కూడా తిరగదన్నమాట. ఎండి నాలుక ఇక్కడ ఉన్నటువంటి లాలాజలం వల్ల ఈ నాలుక కదులుతూ అటు ఇటు తిరుగుతుంటుంది, కానీ దానికి లూబ్రికేషన్ లాగా లేదంటే ఇది తిరగదు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఒంట్లో రక్తం లేదు, నీరు లేదు, కాబట్టి ఇదట నాలుక వెళ్ళి ఎక్కడన్నా కొద్దిగా చుక్కన్న నీరు దొరుకుతుందో అని ఆ లాలాజలంలో ఊరే పరిస్థితి లేదు కాబట్టి ఈ నాలుకి వెళ్ళి దవడను అంటుకుపోయిందంట. అంటే డ్రై అయితేమో అది ఎక్కడిదక్కడ అంటుకుపోద్ది కదా, అలాగా నాలుక అంటుకుపోయి భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. నా నాలుక దవడను అంటుకుని ఉన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడివేసి ఉన్నావు, నక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి. నక్కలు కాదు, కుక్కలు. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. ప్రేతల భూమి అంటే చచ్చిపోయిన వాళ్ళని తీసుకెళ్ళి కళేబరాలు లేకపోతే మనుషుల్ని అంటే బాధ పెడతారు. ప్రేతల భూమి అంటే కొన్నిసార్లు ఎక్కువ మంది చచ్చిపోతే వాళ్ళని సమాధి చేయడానికి ఇట్టది ఏం అవ్వదు, ఎక్కడో తీసుకెళ్ళి ఒక డంపింగ్ యార్డ్లాగా ప్రేతల భూమి అంటారు. ఆ విధంగా తోసిస్తారనమాట. కొన్ని గేదెలు ఆవులు చచ్చిపోతే అటుని తీసుకెళ్ళి దూర ప్రాంతంలో ఊరికి చివరిన ప్రేతల భూమి అంటారు, అక్కడ తోసేస్తారనమాట. అలాగా నా పరిస్థితి అలా ఉంది, నన్ను కుక్కలు చుట్టుకుని ఉన్నాయి అని. అంటే కుక్కలు అంటే ఎవరు, అన్యులైనటువంటి వారు. రోమ ప్రజలంతా కూడా అన్యులే కదా, మరి వాళ్ళందరూ కూడా
ఆయన చుట్టూ ఉన్నారు, కుక్కల వలె ఉన్నారు. కుక్కలు అంటే అన్యులని అర్థం వస్తుంది అనమాట. మరి ఆయనను ఎరుగినటువంటి ప్రజలు, తండ్రిని ఎరుగినటువంటి ప్రజలు, కుమారుని ఎరుగినటువంటి ప్రజలు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళందరిని కుక్కలతో పోలుస్తూ ఉన్నాడు. మరి నా చుట్టూ కూడా కుక్కలు ఉన్నాయి. కుక్కలు ఏం చేస్తాయండి మీకు తెలుసో లేదో కానీ రాత్రిపూట ఒంటరిగా వెళ్తే ఏదైనా ఊర్లలో వీధుల్లో వెళ్తే వెంబడబడతాయి. వెంబడబడినప్పుడు మనం కనుక ఆగి మన చేతిలో ఏదన్నా కర్ర ఏదన్నా ఉంటే కొడితే అవుతాయి, కానీ లేదంటే మనిషిని కూడా చీల్చి చంపేసి ముక్కలు ముక్కలు చేస్తాయి. కుక్కల్లో నక్కల్లో ఈ యొక్క గుణం అనేది ఉంటుంది అన్నమాట. అటువంటి గుణం కలిగినటువంటి వీళ్ళు కూడా అలాగా ఆయన్ని చీల్చి ముక్కలు ముక్కలు చేసేయడానికి వాళ్ళు సిద్ధంగా కుక్కల్లాగా ఉన్నారనమాట. ఎక్కడ దొరికితే అక్కడ వీళ్ళు చంపేద్దామా అన్న విధంగా కుక్కల వలె వీళ్ళంతా కూడా ఆయన చుట్టూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళు ఏం చేశారు, నేను పైనుండే కదా చెప్తా ఉన్నాడు, పైన శిలువ మీదనే. వీళ్ళు ప్రభువా తండ్రి నా యొక్క చేతుల్లో గుచ్చి ఉన్నారు, అలాగే కాళ్ళల్లో కూడా గుచ్చి ఉన్నారు అని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. బల్యంతో పక్కలో కూడా పొడిచారు, ఇదే చెప్తా ఉన్నాడు. దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. చేతుల్ని పాదాలని పొడిచారట. పొడవడం అంటే బహుశా వాళ్ళు ముందుగా ఏమన్నా దెబ్బలంతో లేదా ఏదన్నా శూలంతో పొడిచి అప్పుడు ఈ మేకులు కొట్టారో ఏమో తెలియదు, కానీ మనకి ఆయన చేతుల్లో పొడిచారు, కాళ్ళల్లో కూడా పొడిచినట్లుగా ఇక్కడ ఆ ప్రవచనం అనేది నెరవేర్చబడింది. అదంతా కూడా పత్తన బంధంలో మనం చూడంగానే పాతన బృందం కీర్తన గ్రంథంలో మనం ఇప్పుడు చూస్తున్నాం అన్నమాట. అవన్నీ కూడా నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించి చూచుచూ నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకునిచున్నారు. అంతేకాదు నా ఒంటి మీద బట్ట కూడా తీసేసి వీళ్ళు పంచేసుకుంటున్నారు. దేవా మరి ఎంత బహుభయంకరంగా నన్ను ఆవరించి నన్ను ఎంతగా బాధ పెడుతూ ఉన్నారో అని ఆయన ఆ యొక్క సిలువలో మాటలు చెప్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గుర్తిస్తూ ఉన్నాం. మరి ఎంత భయంకరం అండి. 22వ కీర్తన మీరు తప్పనిసరిగా చదవండి, చదివితేనే మీకు అర్థమవుతుంది. నేను చెప్పడం కొంతవరకే చెప్పగలను కానీ మొత్తం చెప్పలేను. అది చదువుతుంటే మన హృదయాలు ద్రవించిపోతాయి. కానీ ఆయన ఏమంటున్నాడు, యెరూషలేం కుమార్తెలారా మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అంటున్నాడు. ఆయనకు ముందే తెలుసు వాళ్ళు ఏమైపోతారో అని. వాళ్ళ మీదకి శాపాన్ని కొని తెచ్చుకున్నారు. తండ్రి దగ్గర వాళ్ళు సవాలుగా స్వీకరించారు అది. మాకు ఈ రాజు వద్దు, మాకు కైసరే రాజు, హేరోదే రాజు అని చెప్పి వాళ్ళు మరి అడిగినట్లుగా చూస్తాం. కొంత తర్వాత యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత వారు నిజంగానే ఆ రాజ్యాన్ని పోగొట్టుకున్నారు, దేవాలయాన్ని పోగొట్టుకున్నారు. ఆఖరికి వాళ్ళకి దేవుడు లేడు, దేవుని మందిరము లేదు, మరి రాజ్యము లేదు. అంటే ఆఖరికి వాళ్ళు ఉండడానికి కూడా ఏం లేకుండా స్కాటర్ అయిపోయారు. అందుకోసమే ఈరోజున భారతదేశమే కాదు ప్రపంచమంతా కూడా యూదులు స్కాటర్ అయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మళ్ళీ యెరూషలేముకి చేరిన తర్వాతే మరి రెండవ రాకడ కూడా రాబోతున్నదని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. మరి ఆ విధంగా వీళ్ళందరూ కూడా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించి ఎంత చేసినా కూడా వాళ్ళ కోసమే ఆలోచిస్తున్నాడు ప్రభు. ఆ విధంగా సిలువు మీద ఉన్నప్పుడు ఆయన ఇదంతా జరుగుతూ ఇదంతా కూడా ప్రభువుకి విన్నవించుకుంటున్నాడు. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలనే 7 మాటలుగా మరి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం రత్న గ్రంథంలో చూస్తాం. ఈ 7 మాటలు మరి అక్కడక్కడ పాతన బంధనలు కనబడతాయి. మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో కూడా ఈ మాటలు కనబడతాయి. అక్కడక్క కొన్ని మాటలు అక్కడ ఉండవు. ఆ విధంగా వీటన్నింటిని కూడా పొందుపరిచి మన దేవుని సేవకులైనటువంటి వారు మరి 7 మాటల కింద వాటిని విభజించి ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున 7 మాటల్ని వాళ్ళు చెప్పి మరి ప్రజల్ని విశ్వాసంలో బలపరుస్తూ ఉంటారు. అంతేకాదు ఇంకా ఎంతో జరిగింది, అదంతా మనం చెప్పుకోవాలంటే కొన్ని గంటల వీడియోలు అవుతాయి. కాబట్టి బైబిల్లో
ప్రభు అయిన యేసుక్రీస్తు గురించే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన గురించి చెప్పినటువంటి ప్రవచనాలే ఉంటాయి, ఆయన నెరవేర్చిన ప్రవచనాలే ఉంటాయి. కాబట్టి మనం ఎంత చదివినా తనివి తీరదు, తృప్తి తీరదు. అది మరి దావి చెప్తాడు, మరి క్రొవ్విన మెదడుని తిన్నట్టుగా ఉంటుందట, అంత మధురంగా ఉంటుందట దేవుని యొక్క వాక్యం. నిజమే, మీరు నిజంగా కనుక చదివితే, మరి జాగ్రత్తగా ధ్యానిస్తే నిజంగా కొవ్విన మెదడుని తిన్నట్టే ఉంటుందండి. మరి కాబట్టి ముందుగా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు తెలియకపోతే దేవుణ్ణి అడగండి, మీకు ఆ యొక్క ఆత్మను ప్రమరించి అర్థమయ్యేలాగిన మరి చేస్తాడు. నేను కూడా నేను చిన్నప్పటి నుంచి ఏమీ బైబిల్ చదవలేదు, లేకపోతే చిన్నప్పటి నుంచి క్రైస్తవుడినే కానీ ఏ రోజు కూడా నాకేమి తెలియదు. ఆ యొక్క ఆసక్తిని బట్టి, నాకున్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు నన్ను బోగా ఆయన ఆత్మను ప్రమరించి బైబిల్ మొత్తం కూడా చదవడానికి కనీసం అంటే 3 సార్లు ఎంతగానో మరి బాగా చదివాను, అధ్యాయం చేశాను. మరి అంతేకాదు, నా సేవ నాకు దేవుడు అనుగ్రహించినటువంటి దైవజనుడు డాక్టర్ ఎం జోసఫ్ ప్రకాష్ గారు, మరి ఆయన చెప్పినటువంటి వాక్యాలను విని ఆయన చెప్పిన తర్వాత బైబిల్ గ్రంథాన్ని నేను మళ్ళీ తిరిగి చదవడం వల్ల నేను కూడా బైబిల్ని నేర్చుకోగలిగాను. ఇందులో నా జ్ఞానం లేదు, లేకపోతే జోసఫ్ ప్రకాష్ గారి జ్ఞానం కాదు. అక్కడ మరి దేవుడు మనకున్నటువంటి ఆసక్తిని బట్టి ఆ విధంగా దీవిస్తాడు. ఈరోజు జోసఫ్ ప్రకాష్ గారు వాక్యం చెప్తారంటే మామూలుగా చెప్పరు, ఆయనకు ఉన్నటువంటి ఆసక్తిని బట్టి దేవుడు ఆయన్ని బహుగా హెచ్చించాడు, దీవించాడు, అంత జ్ఞానాన్ని ఆయన పెట్టాడు. ఆయన మాట్లాడుతుంటే ఒక్కరు కూడా, కనీసం చిన్నపిల్లలు కూడా కదలరు, ఆ విధంగా దేవుని వాక్యాన్ని వింటారు. ఆ యొక్క దేవుని యొక్క ప్రజెన్స్, దేవుని యొక్క ఆత్మ అక్కడ నింపబడి అక్కడ అందరూ కదలకుండా అలా ఉండిపోతారు. దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తుంటుంది కాబట్టి ఆ జ్ఞానంతో ఆయన చెప్పగలుగుతాడు అనమాట. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో అంత జ్ఞానం అంత పట్టు ఉంది. కాబట్టి దయచేసి మరి ఆ విధమైనటువంటి జ్ఞానం మీకు కూడా కావాలి అంటే బైబిల్ గ్రంథాన్ని చదవండి, దేవుణ్ణి అడగండి. ఇకపోతే మనం ముఖ్యాంశానికి వచ్చేసాం. 7 మాటలను మనం ధ్యానించి ముగించుకుందాం. మొట్టమొదటిసారిగా మరి ప్రభు అయిన యేసుక్రీస్తు పలికినటువంటి మొట్టమొదటి మాట ఇదే నేమో నాకు తెలియదు, బైబిల్ గ్రంథంలో మొదటిగా అని ఎక్కడ రాయబడలేదు. కానీ మరి ఆయా దైవ జనులు వారికి ఉన్నటువంటి జ్ఞానాన్ని, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు తయారు చేసినటువంటి ఆ పద్ధతిలోనే మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిసారిగా లూకాసు వార్త 23:34 మనం చదివినట్లయితే మొట్టమొదట మరి ఇంకా మొట్టమొదటి మాటగా మనం ఇక్కడ చూస్తాం, తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుము అన్నట్లుగా మనం చూస్తాం. మొట్టమొదటిగా వారు ఇందాక మనం ధ్యానించిన 22వ కీర్తనలో మనం ధ్యానించినట్లుగా అదంతా జరుగుతూ ఉంది, దేవునితో ఈయన మాట్లాడుతూ ఉన్నాడు, అదంతా జరుగుతూ ఉంది. మధ్య మధ్యలో అక్కడ ఉన్నటువంటి మనుషులతో కూడా ప్రభువు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ గమనించగలం. ఇక్కడ చెప్తూ ఉన్నాడు తండ్రి, మొదటి మాటలో తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమంటున్నాడు. మరి ఎవరైనా ఆ విధంగా క్షమించమని చెప్తారండి, మరి ఎంత భయంకరంగా కొట్టారు, ఎంత హింసించారు, చేతుల్లో మేకులు కట్టారు, మరి భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడదీశారు, అంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని కుమారుడు, దేవుడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని తండ్రితో చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఎంత గొప్ప విషయమో కదండి ఇది. మరి అంతేకాదు, ఆయన అద్భుతాలు చేస్తున్నటువంటి రోజుల్లో కూడా కొంతమంది రోగులైనటువంటి వారు, కుష్ఠరోగులు అయితేనేమి, లేదా పారాలసిస్, పక్షవాయువు కలిగినటువంటి వారైతేనేమి, మరి వంగిపోయినటువంటి దేహం కలిగినటువంటి వారేమి, చనిపోయినటువంటి వారేమి, వారందరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి కాబట్టి నీ పరిపెత్తుకుని నువ్వు నడువు అని చెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. నీ పాపములన్నీ కూడా క్షమించబడినవని ఈయనే దేవునికి వారి పక్షాన క్షమాపణ చెప్తా ఉంటాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే అప్పుడు అలాగే చెప్పాడు, ఇప్పుడు శిలువ మీద ఉండి ఆయన ప్రాణం పోతూ ఉన్నప్పుడు కూడా తండ్రి వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించమంటున్నాడు. వాళ్ళు తెలియక చేస్తున్నారా? కాదు, తెలిసే చేస్తూ ఉన్నారు. కానీ ప్రభు అలా చెప్పట్లా, వీళ్ళు తెలియక చేస్తున్నారు అని, వీరిని క్షమించు ప్రభు తండ్రి అని చెప్పి తండ్రికి మొరపెడుతున్నట్టు విజ్ఞాపన చేస్తూ ఉన్నట్లుగా మనం ఇక్కడ గమనిస్తాం.
ఇదే విషయాన్ని మరి పాతన గ్రంథంలో ముందుగానే మరి ఆ యొక్క ప్రవచనం మరి నెరవేర్చబడుతూ ఉంది. అది యెషయా గ్రంథం మరి మనం కనుక చూసినట్లయితే 53:12 మనం చూస్తే, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసను అని రాయబడి ఉంటుంది. మీరు తర్వాత అది ఆ వచనాన్ని మీరు తీసి చదవండి. ఆ విధంగా ముందుగానే ప్రవచించబడింది. 53:53 కూడా మనం ఇందాక చదివినట్లుగా అది తర్వాత ఆఖరిలో మనం దాన్ని కూడా ధ్యానిద్దాం. మరి యెషయా గ్రంథం 53:10 మరి చదివినట్లుగా 12 మరి అక్కడ కూడా రాయబడింది, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను అని రాయబడి ఉంటుంది. అక్కడ ఆయన విజ్ఞాపన చేశాడట. మరి అది ముందుగానే ప్రవచించిన దాని ప్రకారం ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి ఆయన దేవునికి మొరపెడతా ఉన్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడుగుతూ ఉన్నాడు. అక్కడ కేవలం యూదులే లేరు, ఇస్రాయేలీలే లేరు, రోమా ప్రజలు కూడా ఉన్నారు. మరి అన్నిలైనటువంటి వారు ఆ యొక్క గొల్గొతా కొండట మరి ఎన్నో దేశాలకి ఒక రహదారికి ఆనుకొని ఆ గొల్గొతా కొండ ఉంటుందట. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు కూడా చూసాం, మా పాస్టర్ గారు దాని గురించి వివరించారు. ఆ గొల్గొతా కొండ చాలా ఎత్తులో ఉంటుంది, అది కపాలం అనబడిన స్థలము అని చెప్పేసి కూడా అంటారు. ఆ కపాలము అదంతా కూడా అక్కడ ఉంటుంది. ఆ యొక్క పైన ఇప్పుడు దాన్ని పాలస్తీన వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఎక్కడైతే సిలువ వేయబడిందో ఆ ప్రాంతాన్ని. ఆ పైనుంచి కనుక చూస్తే అది ఒక పెద్ద రహదారి, అంటే ఇప్పుడు మనం చూస్తాం కదా హైవేస్ అంటాం కదా, ఆ విధమైనటువంటి హైవేకి దగ్గరలో ఆ కొండ ఉంటుంది. ఆ పైన సిలువ వేస్తా ఉంటే ఆ దారిని పోయే కొన్ని వందల మంది, కొన్ని రకాల జాతుల వాళ్ళు, కొన్ని భాషల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చూడడానికి వీలుగా ఉండేటట్టుగా ఆ కొండ మీద ఆయన్ని సిలువేశారు. అందుకోసమే పిలాతు కూడా యూదుల రాజు అని చెప్పి INRI అని చెప్పేసి ఒక బోర్డు రాయించి పైన పెడతాడు. పైన పెడితే దానికి కూడా వీళ్ళ కోపం వచ్చేస్తుంది యూదులకు, ఏమనంటే ఆయన యూదుల రాజండి తీసేయండి మాకేం కాదు ఆయన అని చెప్తే నేనేదో రాయాలనుకున్నాను రాశాను, నేను ఏదో చేయాలనుకున్నాను చేశాను వెళ్ళండి అంటాడు. అంటే మరి పిలాతు కూడా ఆయన యూదుల రాజుగా ఆయన గుర్తించాడు, ఆయనకి చెప్తాడు కదా నేను నా రాజ్యం వేరు అని చెప్తాడు కదా. కాబట్టి ఆయన రాజ్యం ఏది? పరలోక రాజ్యం గురించి. కాబట్టి పిలాతుకి చెప్పినప్పుడు ఆయన అర్థం చేసుకున్నాడు, నిజంగా ఆయన దేవుని కుమారుడే, ఈయన రాజ్యం ఇది కాదు, పరలోక రాజ్యం గురించి ఆయన చెప్తా ఉన్నాడు, వీళ్ళందరూ మూర్ఖులుగా ఆయన సిలువకు అప్పచెప్తున్నాడే అని చెప్పి ఆయన బాధపడ్డాడు. కాబట్టి అందుకోసమే ఆయన ముందుగానే ఎరిగి నిజంగా ఈయన యూదుల రాజే అని చెప్పేసి INRI అని చెప్పేసి ఎన్ని రకాల ఆ చుట్టుపక్కల భాషల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా పైన ఒక విలాసం రాశారు. ఒక మనిషికి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకోండి, ఆ చెస్ట్ మీద ఒక నేమ్ ప్లేట్ ఉంటుంది ఆయన పేరు ఆయన ఏంటి అని. అదేవిధంగా పైన యూదుల రాజు అని చెప్పి మరి దేవుడు ఆయన మహిమపరిచే విధంగా అక్కడ రాయించాడు. కాబట్టి పిలాతు ఆ విధంగా రాశాడు. దాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి వారందరూ చూస్తూ ఉన్నారు, చదువుతూ ఉన్నారు, ఆహా యూదుల రాజా, యూదాజాతికి అంతా ఇదే రాజా, అటువంటి ఆయన్ని ఇంత భయంకరంగా చంపేస్తున్నారేంటి అని కూడా వాళ్ళు అనుకుంటూ వెళ్ళుండొచ్చు. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ ఎవరు చూసి ఆయన పట్టించుకోలేదో, ఎవరైతే రోమీలు ఉన్నారో, ఎవరైతే ఇస్రాయేలీలు ఉన్నారో, ఆయనకు వ్యతిరేకులైనటువంటి వారు ఉన్నారో, ఆయన ఇంకా కొడితే బాగుండు ఇంకా చంపితే బాగుండు అనుకునే వాళ్ళు ఉన్నారో, వాళ్ళందరి కోసం తండ్రికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. దేవని తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఈ రోజుల్లో మనం కూడా విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. ఇప్పటికీ తండ్రి కుల్పరశుమని ఆయన కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, నీకోసం నా కోసం. మనం చేసే తెలుసో తెలియకో లేకపోతే తెలిసి చేసే పాపాలు కూడా ప్రభువా ఇదిగో దినేష్ని క్షమించు ప్రభువా, లేకపోతే ఎవరైతే ఉన్నారో చూస్తున్నారో వారిని బట్టి వీరిని క్షమించని మరి తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తున్నట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. ఇకపోతే రెండో మాటకి వద్దాం. మరి రెండో మాట ఏంటంటే లూకాసువార్త 23:43, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు. మరి రెండవ మాటగా మరి అక్కడ
ఆయనతో పాటు ఇద్దరు దొంగలను కూడా కుడివైపు నొక్కండి ఎడమవైపు నొక్కండి మరి సిలువ వేసినట్లుగా చూస్తాం. సిలువ అంటే ఈయనకు వేసినటువంటి సిలువ వేరు, వాళ్ళకు వేసినటువంటి సిలువ వేరు. ఈయనకైతే వారి కొద్దికి కూడా రక్తం ముక్తం ఏమి రాలా, వాళ్ళు ఏదో తప్పులు చేశారు, వాళ్ళకి సిలువ ఏంటంటే తాళ్ళతోటి ఈ చేతికి కట్టేసి కింద కాళ్ళు కట్టేసి ఆ సిలువకి వేలాడదీశారు. వాళ్ళకి ఎటువంటి బాధ లేదు, ఎందుకంటే మేబీ వాళ్ళకి దాహం వేస్తూ ఉంటుంది, కానీ వాళ్ళ ఒంటి నుంచి వచ్చిన రక్తం కూడా వాళ్ళకి ఏమి కారలేదు. వాళ్ళకి ఉన్నటువంటి పనిష్మెంట్ వేరు, ఈయనకి ఇచ్చినటువంటి పనిష్మెంటు బహుభయంకరమైనది అన్నమాట. వాళ్ళు బ్రతికే ఉన్నారు, ఆయన పక్కనే అటు ఇటు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఆ ఇద్దరు దొంగల్లో ఒకడేమంటున్నాడు, ప్రభువా ప్రభువా నువ్వు బోధకుడా, నువ్వు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఇచ్చేసావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అని కూడా అంటూ ఉన్నావు కదా, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని వేటకారం చేస్తూ ఉన్నాడు. వేటకారం కావచ్చు, లేకపోతే అతను రక్షిస్తే మనం కూడా తప్పించుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నాడో ఏమో కానీ ఈ విధంగా అడుగుతున్నాడు. మనం కూడా అంతే కదా, ఏదైనా సమయం వచ్చినప్పుడు ఎక్కడన్నా ఇబ్బంది పడుతున్నప్పుడు బాబు నాకు అది మేలు చేసి పెట్టు, నాకు సహాయం చేయని చెప్పి మనం అలా అడుగుతాము. అలాగే ఈ ఖైదీ కూడా ఆ సిలువ మీద నుంచి అడుగుతా ఉన్నాడు, వీళ్ళకి ఏమి రక్తం లేదు కారలేదు, లేకపోతే కొట్టలేదు, లేకపోతే మొలకరీటం లేదు, చేతుల్లో మేకులు కొట్టలేదు, ఏమీ లేదు, శుభ్రంగా చేతితో కట్టేశారు వారిని, ఆ విధంగా ఎండలో ఆ విధంగా చేశారు. వీళ్ళని చంపాలంటే లాస్ట్లో కర్ర తీసుకొని ఈ ఎముకలు కాళ్ళు ఎరగొడితే వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవడం వల్ల బ్లీడ్ అయిపోయి అప్పుడు చస్తారనమాట. కాబట్టి వీళ్ళకి అప్పటికి ఏమి ఒక రక్తం కూడా వాళ్ళకి బయటికి రాలా. మరి ఆ విధంగా ఆయన చెప్తూ ఉంటే పక్కన రెండో దొంగ అంటున్నాడు, ఒరే తప్పురా, మనం చేసిన నేరానికి మనకి శిక్ష సమంజసమే. ఆయన ఏం చేశాడు, ఆహారం లేని వాళ్ళకి భోజనం పెట్టాడు, అంతేకాదు కుష్టు వ్యాధులు కలిగినటువంటి ముట్టి స్వస్థపరిచాడు, చనిపోయిన వాళ్ళని లేపాడు, మరి 5,000 మందికి ఆహారం పెట్టాడు, అంతేకాదు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది రక్షణ పొందండి అనే కదా చెప్పాడు. మరి ఆయన ఏమన్నా సిగరెట్లు తాగమన్నాడా, మందు తాగమన్నాడా, లేకపోతే వ్యభిచారం చేయమన్నాడా, వ్యభిచారం చేసినటువంటి స్త్రీలను సైతం క్షమించాడు కదా, అటువంటి గొప్ప దేవుడు అయినటువంటి నిజంగైన దేవుని కుమారుడేరా, ఆయన్ని అనవసరంగా వీళ్ళందరూ కొట్టి చంపేయడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఈయన రాజ్యం వేరురా, ఈయన గురించి ఎందుకురా నువ్వు అలా మాట్లాడతావు అని చెప్పి వాడికి సువార్త ఇండైరెక్ట్గా చెప్తా అన్నాడు. కానీ వాడు వినట్లేదు. అప్పుడు ప్రభువుని ఇతను అడిగినట్లుగా మనం చూస్తాం, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిశ్చయంగా చెప్తున్నాను అని ప్రభు చెప్పినట్టుగా అన్నాం. మరి ఆ విధంగా అతనికి చెప్పి, దేవా మరి ప్రభువా మరి నీవు నిజంగా దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను, నేను చేసినటువంటి పాపాలను బట్టి నాకు శిక్ష తప్పదు, కాబట్టి నన్ను నీ రాజ్యంలో గుర్తుపెట్టుకో అని చెప్పి అడిగిన వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండువు అని చెప్తా ఉన్నాడు. మరి ఎంత గొప్ప భాగ్యము ఈ యొక్క మరి ఆ యొక్క దొంగకి లభించింది. మరి ఎంతమంది ఈ రోజున ప్రభువుని మనం క్షమాపణ అడుగుతూ ఉన్నాం, కాబట్టి ఒక్క మాటలో క్షమించు అని అడగగానే నీ రాజ్యంలో గుర్తు చేసుకో అనగానే మరి తండ్రి ప్రభు క్షమించి నేడు నీవు నాతో కూడా, అంటే నేను కూడా కొద్దిసేపులో చచ్చిపోతున్నాను, నేను ఎక్కడికి వెళ్తానో అక్కడికి ఆ పరదేశికి నిన్ను కూడా నాతో కూడా వస్తావు అని చెప్పేసి ఒక కమిట్మెంట్ ఇచ్చేశాడు. ఎంత గొప్ప ధన్యత కదండి. ఆ విధంగా రెండో మాటని మరి ఆ ప్రభు చెప్పినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఈ రోజుల్లో మనం కూడా మరి ప్రభువుని అడుగుతున్నామా, తండ్రి నీ రాజ్యానికి వారసులు చేసుకో, నాకు రక్షణ దయచే, అంతేకాదు అదిగో పలానా హైందవులు ఉన్నారు, పలానా ముస్లిమ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా రక్షింపబడడానికి సహాయం దయ అని విజ్ఞాపన చేస్తూ ఉన్నామా. నిజంగా మనం కనుక చేస్తే ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మరి అటువంటి మాట మాట్లాడగలమా, ఎందుకంటే ముందు మనకే ఒక విశ్వాసం లేదు, అటువంటప్పుడు మనం ఎవరికి సువార్త చెప్తాం, ఎవరికైనా విశ్వాసం ఉంటేనే కదా సువార్త చెప్తారు. మనం ఏదైనా ఒక విషయాన్ని పబ్లిసిటీ చేయమంటే అది మనం నమ్మి, లేదా ఈ షర్ట్ ఉంది ఇది చాలా మంచి షర్టు, లేకపోతే మంచి
ఏదైనా ఆహారం బిర్యానీ లేకపోతే ఏదైనా సరే బాగుందనుకోండి, 10 మందికి చెప్తాం పలానా బిర్యానీ చాలా బాగుంటుంది, పలానా షోరూంలో పలానా బట్టలు చాలా బాగుంటుందని ఉచితంగా 10 మందికి చెప్తాం. ఆ 10 మందిలో వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదా 5 6 కూడా కొనుక్కోవచ్చు. కానీ నువ్వు నీకు శ్రేష్టమైనది అనిపిస్తే దానికోసం ప్రచారం చేస్తాం. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క రక్షణ సువార్తను, నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రభువు తప్ప వేరొక మార్గం లేదని మనం చెప్పట్లేదంటే మనలో విశ్వాసం లేకపోవడం వల్లే మనం ఇతరులకు చెప్పలేకపోతూ ఉన్నాం. కాబట్టి అటువంటి గొప్ప విశ్వాసం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే సువార్త చేయగలరు. ఆ విశ్వాసం లేని వారందరూ కూడా క్రైస్తవుల మీద చెప్పుకుంటూ ప్రభువుని గురించినటువంటి సువార్త చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసం లేనటువంటి వారే. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో ప్రభు మీద, వారు మాత్రమే దేవుని గురించి సువార్త చేయగలరు. కాబట్టి అటు విధంగానే వీళ్ళేంది, ఆ ఖైదీ ఆ యొక్క దొంగ ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన అడుగుతా ఉన్నాడు, తండ్రి ప్రభువా నన్ను క్షమించు, నాకు ఈ శిక్ష నిజమే కరెక్టే, కానీ నీ రాజ్యంలో నన్ను గుర్తు చేసుకో అన్నప్పుడు వెంటనే ప్రభువు ఇక్కడ అతను క్షమించి నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు అని చెప్పేసి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. మనం చేస్తున్నటువంటి అతిక్రమాలు, మరి భయంకరమైనటువంటి అబద్ధాలు, దొంగతనాలు, వీటన్నిటిని బట్టి ఆయన మరి క్షమించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనం క్షమాపణ అడగడానికి కూడా మనకు టైం లేదు, మనకు తీరిక లేదంటే మనం ఇంకా దానికి ఏం చేయలేం. ప్రతి ఒక్కరూ ఎవరైతే ఆయన రక్షణ పొందరో, ఆయన దగ్గర పాప క్షమాపణ పొందరో, వారందరూ కూడా నరకానికి కొనుక్కోబడతారు. మరి మూడవ మాటకి వెళ్ళిపోదాం. మరి యోహాను సువార్త 19:26 చూస్తే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనే తన తల్లితో చెప్పాను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే తన తల్లి మరియా మరి ఎంతగా బాధపడతా ఉంది. ఆవిడ మరి ఆ సిమియోను అనే ప్రవక్త మరి మరియమ్మ గారు అక్కడికి వెళ్ళినప్పుడు నీ హృదయంలో ఖడ్గం దూసుకుని పోద్ది అని చెప్పి నా మాట ఇక్కడ నెరవేర్చబడతా ఉంది. నిజంగానే మరి కళ్ళ ముందు తన కుమారుని సిలువ వేసి అంత భయంకరంగా రక్తసిక్తమై రక్త ముద్దలాగా పైన ఇలా చూస్తే కనపడతా ఉంటే ఆవిడ హృదయం ఎంత ద్రవించిపోయి ఉంటుందండి. మన తల్లు మనకి ఏదైనా చిన్న గాయమైతేనే తల్లడిల్లిపోతారు కదా, అటువంటిది అంతగా మరి భయంకరమైనటువంటి రక్తసిక్తమై ఆయన ఉన్నప్పుడు మరి ఆయన చూసి ఇంకెంత బాధపడి ఉంటుందో. ఆ సిమియోని యొక్క ఆ యొక్క ప్రవచనం ఇక్కడ నెరవేరుతూ ఉంది. ఆవిడ హృదయంలో ఖడ్గం దూసుకుపోతూ ఉంది. నిజంగానే అంతగా ప్రలాపిస్తుంది, ఏడుస్తుంది, మరి ఎందుకు ఇలాగ నా కుమారుడిని చంపుతున్నారు మరి అని చెప్పి ఆవిడ బాధపడుతూ ఉంటే, మరి రేపటి నుంచి నన్ను చూసుకునేదేవుడు జ్యేష్ఠ కుమారుడు కదా ఆయన, మరి తల్లిని ఎంత బాగా చూసుకున్నాడో కదా, మరి దేవుడు వాగ్దానం ఇచ్చినటువంటి కుమారుడు, అంతేకాదు దేవుని దూత చెప్పింది మరి మరియా నువ్వు గర్భవతి వాళ్ళతో పరిశుద్ధాత్మ అని చెప్పినటువంటి అవన్నీ తలపోసుకుంటూ ఇంత గొప్ప దేవుని కుమారుడిని నేను నా కడుపును మోసికన్నానే, ఇప్పుడు ఏంటి ఇలా చనిపోతున్నాడు అని ఆవిడ ఏడుస్తూ ఉన్నప్పుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని మరి తన తల్లితో చెప్పినట్లుగా చూస్తాం. అక్కడే ఉన్నటువంటి ఒక శిష్యుణ్ణి చూపించి అమ్మ ఇదిగో నీ కుమారుడు అంటున్నాడు. ఈ యొక్క నిజమైన కుమారుడు చనిపోతూ ఉన్నాడు, ఇక పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాడు, మరి నీకంటూ ఈ లోకంలో నువ్వు బ్రతికినంతకాలం నీకంటూ ఒక కుమారుడు కావాలి కదా. మరి తన తోట పుట్టినటువంటి వారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు తర్వాత యేసేపు మరియమ్మలకు భౌతికంగా ఈ శారీరకంగా పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తుని నమ్మలేదు. వాళ్ళు ఎవరు కూడా అక్కడికి రాలే, అయ్యో మా అన్నయ్యని ఈ విధంగా హింసిస్తూ సిలువ వేస్తున్నారే అని బహుశా ఎవరు రాలేదమ్మో. అందుకోసమే ఆయన శిష్యుల్లో ఆయన మాట వినేవారు ఎవరైతే ఉన్నారో బహుశా యోహానికి అప్పు చెప్పినట్లుగా కూడా మనం చరిత్రలో చూస్తాం. కాబట్టి యోహాన్ని చూపించి అక్కడ ఎవరు కూడా లేరు, ఆయన శిష్యుల్లో కొంతమందే ఉన్నారు. కాబట్టి యోహాన్ని చూపించి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పేసి చెప్పి
ఆ యొక్క కుమారుడు అయినటువంటి ఆ యోహానికి మరి తన తల్లిని అప్పచెప్తున్నట్లుగా చూస్తాం. ఇది ఏ విధంగా ఆయన చేశాడంటే, మరి పాత నిబంధనలో కనుక మనం చూస్తే నిర్గమకాండం 20వ అధ్యాయంలో కనుక మనం చూస్తే, నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించును అన్నదాన్ని ఇక్కడ నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తాం. మరి ఆయన దీర్ఘాయుష్మంతుడు అవునట్లు అంటే, ఆయన ఇప్పుడు చనిపోయినా, ఆయన ఈ లోకంలో చనిపోయినా మళ్ళీ ఆయన తిరిగి లేస్తాడు. దీర్ఘాయుష్మంతుడే ఆయన, యుగయుగములకు ఆయన బ్రతికే ఉంటాడు. ఆయన యుగయుగములకు బ్రతిక ఉండాలంటే ఈ యొక్క మాట నెరవేర్చాలి. ఏంటి ఈ యొక్క ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో అందులో ఒక ఆజ్ఞ అయినటువంటి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్టుగా నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును అనే యొక్క ఆ యొక్క మాటని మరి ఇక్కడ ఆయన నోటిఫై చేస్తా ఉన్నాడు. మరి ఇదిగో నేను ఇక్కడ నుంచి భౌతికంగా నీ కుమారుని లేకపోయినా భౌతికంగా నీకు అన్నీ సమకూర్చి నీకు తోడుగా ఉండడానికి నీకు ఆదరణగా ఉండడానికి ఇదిగో నీ కుమారుడు అని యోహాన్ని మరి అప్పచెప్పినట్లుగా కూడా మనం చూస్తాం. ఆ యొక్క ఆజ్ఞని ఇక్కడ నెరవేర్చాడు. ఆ నెరవేర్చడం ద్వారానే ఆయన యుగయుగములకు ఇప్పుడు కూడా జీవించి ఉన్నటువంటి గొప్ప దేవుడుగా చనిపోయి మూడవ రోజున లేచి పునరుద్ధానుడే 40 దినాలు మరి తన శిష్యులకు కనపడినట్లుగా కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. మరి ఆ విధంగా ఆయన మరి ఈ యొక్క తల్లికి అప్పచెప్పినట్లుగా చూస్తాం. ఇకపోతే 4వ మాటగా మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే, ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. దానికి అర్థం, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని దాని అర్థం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు. మధ్యలో చాలా మాట్లాడి ఉండొచ్చు, అవన్నీ కూడా మనకి ఇక్కడ పొందుపరచలేదు. కానీ మరి ఆ యొక్క మాట ఏలీ ఏలీ లామా సబక్తాని అని అనగానే వాళ్ళందరికీ తెలుసు కదా, ఏలీ అని పిలుస్తున్నాడు రోయ్ అని చెప్పేసి కింద నుంచి అపహాస్యం చేస్తా ఉన్నాడు. అబ్బో ఏలియా వచ్చి ఇప్పుడు ఎన్ని విడుదల చేస్తాడా ఏంటి, ఏలీ 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 అంటున్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళు ఆయన అరమిక్ భాషను ఎక్కువగా మాట్లాడేవాడు. దానికి అర్థం ఏంటంటే, నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం అట. నా దేవా నా చెయ్యి ఎందుకు విడుస్తున్నావు అని చెప్పి తండ్రిని వేడుకుంటున్నాడు. అప్పటికీ ఇంత భయంకరమైనటువంటి బాధలో ఉండి కూడా తండ్రిని ఆయన ఆ తండ్రి యొక్క కనెక్షన్ని వదులుకోవట్లా. మరి బహుశా తండ్రి ఇంకా చాలు, మరి ఇప్పుడు నేను నిన్ను విడిచిపెట్టకపోతే నువ్వు పైకి రాలేవు కదా, అందుకని తండ్రి ఏం చేస్తున్నాడు, ఆయన చెయ్యిని విడిచినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. ఎప్పుడైతే చెయ్యి విడిచాడో దానికి ఏలి ఏలి లామా సబక్తాని అని అంటే దానికి అర్థం, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి అని చెప్పేసి అడిగినట్లుగా చూస్తాం. ఇదంతా కూడా దేవునికి మరి కుమారునికి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. కొంత జరుగుతూ ఉంది, భౌతికమైనటువంటి వాటిని కూడా చూస్తున్నాడు, పరలోక సంబంధమైనటువంటి తండ్రితో మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా తల్లిని గమనిస్తున్నాడు, దొంగను గమనిస్తున్నాడు, కింద ఉన్నటువంటి శతాధిపతిని, కింద ఉన్నటువంటి ఏడ్చే స్త్రీలను, మరి అలాగే ఇంకా ఎంతమంది అయితే ఇదంతా ఎంత విచిత్రంగా చూసేవాళ్ళు, ఇంకా కస్తీయక ఇంకా కొట్టాలి చంపాలి అనే వాళ్ళను వీళ్ళందరినీ కూడా గమనిస్తున్నాడు ఆయన. కాబట్టి ఆ విధంగా ఏలీ లామా సబక్తాని అని చెప్పినప్పుడు, నా దేవా నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పి ఆయన అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. దాన్నే మరి ముందుగా ప్రవచనం కూడా చెప్పబడింది. కీర్తన 22:1 కనుక చూస్తే, నా దేవా నీవు నన్నేల విడిచితివి అని దావీదు అక్కడ ప్రవచించాడు. దావీదుని దేవుడు ఎక్కడ విడిచిపెట్టలేదే, చేయి విడవలేదే, అంతగా ఆయన సిలువలో ఎక్కడ మరి మరణించినట్టు లేదు కదా. కాబట్టి ఈ ప్రవచనాన్ని ఇక్కడ కుమారుడైనటువంటి దావీదు కుమారుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తుని నెరవేరుస్తూ ఉన్నాడు. నా దేవా నా చేయి ఎందుకు విడిచితివి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అక్కడ కనుక ఆయన చేయి విడచకపోతే మరి తిరిగి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఎంతకని శ్రమ పడతాడు. తండ్రి కూడా అక్కడ బాధపడుతున్నాడు, అయ్యో నా కుమారుడు ఎంత భయంకరంగా కొడుతూ ఉన్నారే, వీళ్ళకి ఎంత భయంకరులు, వీళ్ళందరినీ కూడా సృజించింది నేను వాడే కదా, మరి నా కుమారుడే కదా, ఈ సృష్టిని అంతా కూడా సృజించినప్పుడు ఆదాము తయారు చేసేప్పుడు కూడా నాతో పాటు ఉన్నాడు కదా, అటువంటిది నేను సృజించినటువంటి ఈ నరులే
నా కుమారుణ్ణి ఇంతగా శిక్షిస్తున్నారే, కాబట్టి వెంటనే నా కుమారుణ్ణి నా దగ్గరికి తెచ్చుకోవాలని చెప్పేసి ఆయన చేయి విడిస్తే కానీ ఈ యొక్క మానవ రూపంలో నర రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆ యొక్క దేవుని కుమారుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక రాజ్యానికి ఆయన ఆత్మ పరలోక రాజ్యానికి చేరదు. అందుకోసమే ఇక్కడ తండ్రి తన చేయి విడిచినట్లుగా మనం చూస్తాం. దాన్ని తెలియక మరి తెలియక అని అనకూడదు కానీ మరి అడుగుతా ఉన్నాడు. అంటే మనందరికీ అక్కడ ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తూ ఉన్నాడు, తండ్రి కూడా నా చేయి విడిచేశాడు మీ అందరి కోసము, కాబట్టి మీరన్నా రక్షణ పొందండి, బాప్తిజం పొందుకొనండి, మీరందరూ కూడా పరలోక రాజ్యానికి వారసులో ఉండి ఇప్పటికైనా నేను దేవుని కుమారుణ్ణి నమ్మండి అని ఇండైరెక్ట్గా చెప్పడమే. దేవుడు ప్రతి విషయాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు చదువుడు ద్వారా నీకు నాకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా మరి అయిన తర్వాత ఆ మాట మాట్లాడిన తర్వాత ఐదో మాటగా నేను దప్పిక కొని ఉన్నాను. యోహాను సువార్త 19:28 మనం చూస్తే మరి ఇక్కడ నేను దప్పిగా గుని ఉన్నాను. ఎప్పుడైతే తండ్రి తన చేయి విడిచిపెట్టాడో ఆ విడిచిపెట్టిన వెంటనే ఆయనకి ఇక్కడ దాహం వేస్తూ ఉంది. నేను దప్పిగా గుని ఉన్నాను అని చెప్పి 100% మనిషిడే కదా, శరీరం అంతా కూడా మరి బహుభయంకరంగా కొట్టబడింది, అంతా రక్తం లేదు, నీరు లేదు బాడీలో, ఆఖరికి దాహం వేస్తూ ఉంది. ఇక్కడ మనం చూసినట్లుగా 22:4 మరి దవడకు అంటుకుపోయింది, మరి ఆ తడి లేకపోతే అంటుకుపోతుంది. అది మీరందరూ కూడా గమనించారో లేదో నాకైతే తెలియదు, కానీ బహుభయంకరమైనటువంటి పరిస్థితి అది. కాబట్టి ఇక్కడ భౌతికంగా ఆయన దప్పిగొనుచున్నాను అని అడిగాడు. తండ్రి చెయ్యి ఎప్పుడైతే విడిచిపెట్టాడో మరి ఈయన దప్పుకుంటా ఉన్నాడు. ఎంతమందికి దప్పిక తీర్చాడండి ఆయన? మరి ఐగుప్తు నుంచి బానిసత్వంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ని తీసుకొస్తున్నప్పుడు బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు. ఆ బండ ఎవరు ఇస్తే ఆయనలో నుంచే నీరు వచ్చింది, ఉబికింది, జీవజలాలు నదులై పారింది, దాన్ని ఇస్రాయల్ ప్రజలు వారి యొక్క పశువులు అన్నీ కూడా తాగాయి. మరి అటువంటి ఆయనకి ఈ రోజున దాహం వేస్తూ ఉంది. నేను దప్పిక కొని ఉన్నాను, నీళ్లను ద్రాక్షారసం చేసినటువంటి గొప్ప దేవుడు, నీళ్లను ద్రాక్షారసం చేయగలిగినటువంటి దేవుడు మరి ఆయనకు ఆయన నీరు తెప్పించుకుని తాగలేడా? ఒక్క మారు ఇలాగా దేవుని వైపు తండ్రి వైపు చూస్తే వర్షం పడైనా సరే ఆ వర్షపు ధార నోట్లోకి వచ్చి దప్పిగా తీర్చుకోగలడు. కానీ ప్రవచనం నెరవేర్చబడినట్లుగా మరి మనం చూస్తాం. ఇక్కడ కీర్తన గ్రంథంలో మనం కనుక చూసినట్లయితే నాకు దప్పిక అయినప్పుడు చిరుతను త్రాగనిచ్చిరి, వారు చేదును ఆహారముగా ఇచ్చిరి అని చెప్పి 22 మనం చూడగలం. ఆ విధంగా మరి ఆయనకి దాహం వేసినప్పుడు దప్పికనివ్వలేదు, చేదు చిరకనిచ్చారని అక్కడ ప్రవచనం చెప్పబడింది. ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడుతూ ఉంది. జీవజలాన్ని ఇచ్చే గొప్ప దేవుడు, నీటిని ద్రాక్షారసంగా మార్చిన దేవుని కుమారుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తుకి ఇప్పుడు దాహం వేస్తూ ఉంది. ఆయనకు దాహం వేస్తే చేదు చిరకనిస్తూ ఉన్నారు. మనకు దాహం వేస్తే ఆయన జీవజలములను ఇస్తా ఇచ్చాడు. మనకు దాహం వేసినప్పుడు నీళ్ళను ద్రాక్షారసం చేసి ఆయన అమృతమైనటువంటి ఆ యొక్క నీటిని ఇచ్చాడు. మరి ఆయన రక్తాన్ని మరి ప్రభు భోజనంలో ఈ ద్రాక్షారసంగా మరి ద్రాక్షారసం ఇది నా రక్తము నిబంధన ప్రకారం ఈ యొక్క రక్తాన్ని మీరు తాగండి, తాగినప్పుడల్లా నన్ను గుర్తు చేసుకోండి అని నీళ్ళనివ్వల ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. మరి మనల్ని ఎంతగా ప్రేమించి అటువంటి రసాన్ని ద్రాక్షారసాన్ని మరి ఇస్తూ ఉన్నటువంటి దేవునికి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తాగే ఉంటారు కదా, వాళ్ళందరూ ఇస్రాయల్ వాళ్ళ పితరుల వాళ్ళంతా కూడా మరి బండ నుంచి నీళ్లు తాగారు కదా. మరి అదే ఇస్రాయల్ దేశానికి యెరూషలేము దేశానికి అసలు వర్షం అనేదే లేదు. కలవరి తొలకరి వర్షంతో కడవరి వర్షంతో ఆ యొక్క దేశాన్ని పోషిస్తానన్నాడు, అప్పటి నుంచి ఇప్పటికి కూడా పోషిస్తూనే ఉన్నాడు. అటువంటి దేవుని కుమారునికి తాగడానికి నీళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు? చేదు చిరకని ముంచి ఆయన నోటికి అందించారు. అప్పుడు ఆ చేదు చిరకని ఎవరైనా చేదు చిరకని ఎవరైనా తాగుతారండి? మరి అటువంటిది ఆయన అది ఆ చేదు చిరక కనుక తాగితేనట ఆ ఒంటి మీద ఉన్నటువంటి ఆ దెబ్బలు ఆ నొప్పులని తగ్గిపోతాయట. బహుశా అవన్నీ తగ్గిపోకూడదు, వీళ్ళందరి కోసం నేను ఇంకా బాధను అనుభవించాలి అని అనుకున్నాను
అనుకున్నాడో ఏమో, దాన్ని కూడా ఆయన ముట్టుకోలేదు. మనం ఆ విధంగా కీర్తన గ్రంథంలో ఆ ప్రవచనం నెరవేర్చడానికే మరి ఇక్కడ చేదు చిరకును ఆయనకి ఇచ్చారు. ఆయన మంచి సమృద్ధి అయినటువంటి నీళ్లను మనకు జీవజలాన్ని ఆయన ఇస్తూ ఉంటే మనం ఆయనకి చేతి చిరకను అందిస్తున్నామేమో నీవు నేను మనం గ్రహించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి దేవుని యొక్క జనాంగమ దేవుని బిడ్డలారా, దయతో మీరందరూ కూడా దీన్ని ఆలోచించండి. మనం ఆయనకేమి ఇస్తున్నాం, ఆయన మనకేమి ఇస్తున్నాడు, మనం ఆయన దగ్గర ఏం తీసుకుంటున్నాము, తీసుకొని ఆయనకేమిస్తున్నాము అన్నది కూడా ప్రశ్నే. కాబట్టి ఆ విధంగా మరి ఆ యొక్క చేదు చిరకును ఇచ్చినట్లుగా మనము చూస్తాం. అదేవిధంగా ఆరవ మాట మనం చూసినట్లయితే, సమాప్తమైనది అని తన ఆత్మను అప్పగించను. యోహాను సువార్త 19:20 యెషయా 53:5-7 వచనాల్లో మనం చూసినట్లయితే మరి అక్కడ దేవుడు తన ఆత్మను ప్రభువైన యేసుక్రీస్తు సమాప్తమైనది అని ఆత్మను అప్పగించినట్లుగా చూస్తాం. అప్పటికి ఆయన చేయాల్సినటువంటి ప్రవచనాలు ఆ సిలువ మీద అన్నీ కూడా అయిపోయినాయి. కాబట్టి ఆయన ఏమన్నాడు, సమాప్తమైనది అని అన్నట్లుగా చూస్తాం. అంటే నేను వచ్చిన పని సమాప్తం అయిపోయింది దేవా నా తండ్రి, కాబట్టి నా ఆత్మను ఇక నువ్వు తీసుకో అని దేవునితో మాట్లాడుతున్నాడు. అది కింద ఉన్నటువంటి వాళ్ళు మరి చూస్తా ఉన్నారు, సమాప్తమైనది అని అంటున్నాడు ఏంటినా అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చూస్తూ ఉంటే, ఆ సమయంలో అట మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి ఆ యెరూషలేము ప్రాంతం అంతా కూడా చీకటి కమ్ముకుందట. సూర్యుడు ముఖం చాటేసేదట, అంటే మబ్బులు వచ్చేసాయి, సూర్యుడు వెలుగునివ్వలేదు, చీకటి అయిపోయింది మొత్తం కూడా. అంతేకాదు ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏంటి ఈ విధంగా చీకటి కమ్మిపోయింది అని చెప్పేసి ఆశ్చర్యపోయినట్లు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడగలం. అంతేకాదు యెరూషలేము దేవాలయంలో మరి ఆ యొక్క తెర 3 రకాలైనటువంటి ప్రజల గుంపులకి 3 రకాలుగా ఉంటుంది కదా, పరిశుద్ధ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంటుంది, అది చాలా మందం కలిగినటువంటి తెర, అది ఎవరు కూడా మరి చేల్చలేరు చెంపలేరు. అటువంటిది మరి ఎవరైతే అన్యులకు, యూదులు ఇస్రాయేలీలకు, అలాగే యాజకులకు 3 రకాలైనటువంటి ప్రాంతాలు ఉన్నాయి కదా, యాజకులు లోపలికి అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు సంవత్సరానికి ఒక మారే వెళ్ళి అక్కడ బలి నర్పిస్తాడు కదా, అక్కడ ఒక అడ్డుగా ఒక తెర ఉంటుందన్నమాట. ఆ తెర నడిమికి చీలిపోయినట్లుగా, అంతేకాదు భూమి కంపించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదంతా కూడా దేవుని కుమారుడు ని వీళ్ళందరూ చంపేస్తున్నారని, మరి అవన్నీ కూడా జరిగినప్పుడు వాళ్ళందరికీ కూడా ఆయన డైరెక్ట్గా, ఒకప్పుడు పరిశుద్ధ స్థలానికి ఎవడు కూడా వెళ్ళకూడదు, ఓన్లీ యాజకుడు మాత్రమే వెళ్ళాలి, అటువంటిది ప్రభు అని యేసుక్రీస్తు తన రక్తాన్ని ఒక గొర్రెపిల్లగా ఆయన రక్తాన్ని చిందించి మరి ప్రజలందరి పాప క్షమాపణ నిమిత్తమై ఆ యొక్క రక్తాన్ని కాల్చి ఆయన చనిపోయాడు. కాబట్టి వెంటనే ఆ తెర నడిమికి చిరిగిపోయి అందరూ కూడా పరిశుద్ధ స్థలాన్ని చూడడానికి వీలైపోయింది. అందరూ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే గొప్ప కృపను తండ్రి తన కుమారుని ద్వారా ప్రజలకు అనుగ్రహించాడు. అంతకుముందు ఎవరు కూడా పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళడానికి వీలు లేదు, అక్కడికి వెళ్తే చచ్చిపోతారు, అంతే కాలిపోతారు, అక్కడే పడి చచ్చిపోతారు. ఒకవేళ యాజకుడు కూడా ఏదైనా తప్పుతో లేకపోతే అతను మలినంతో కనుక వెళితే అతను కూడా చచ్చిపోతే అతనికి ఉన్నటువంటి నడుముకు చుట్టబడినటువంటి తాడుతోటి గట్టిగా లాగి బయటికి ఈడ్చేస్తారు. ఒకవేళ అతను బతుకున్నాడో లేదో తెలియడానికి అతని యొక్క అంగీకి కిందన మరి గంటలు ఈ యొక్క దానిమ్మ పండ్లు కలిగినటువంటి వస్త్రాన్ని ఆయన వేసుకుని వెళ్తాడు. అవి కదులుతామంటే గలగల సౌండ్ వస్తుంటే బ్రతికే ఉన్నాడని, ఒకవేళ కనుక ఆ సౌండ్ రాకపోతే చచ్చిపోయాడని, అంటే అతను చేసినటువంటి పాపం వల్ల పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తే వెంటనే చచ్చిపోతారు. ఆ చచ్చిపోయిన వాడిని ఆ తాడుతోటి లాగేసి బయటికి తీసి పడేస్తారన్నమాట. కాబట్టి అటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఒక పాపైనా వెళ్ళచ్చు, పరిశుద్ధుడైనా వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. దానికి నిబంధనగానే ప్రభువైన యేసుక్రీస్తు గొర్రె పిల్లగా, పస్కా బలి పశువుగా మనందరి దోషాలని ఆయన మీద వేసుకొని ఆ రోజుల్లో
మరి చేసినటువంటి దోషాలను బట్టి పాపాలను బట్టి ఒక పొట్టేలునో లేకపోతే ఒక మేకనో బలి ఇచ్చేటప్పుడు దాని మీద చేతులు ఇచ్చినప్పుడు మన పాపాలన్నీ కూడా దాని మీదకి వెళ్తాయి. అప్పుడు దాన్ని తీసుకెళ్ళి యాజకుడు బలి ఇస్తే మన పాపాలన్నీ పోయాయి. అలాగ ఇస్రాయేల్ ప్రజలు చేసేవాళ్ళు అన్నమాట. అటువంటిది మన దోషములు, మన పాపములు, మన అతిక్రమాలు ఇవన్నీ ముందుగా మనం చదివిన దాని ప్రకారం అవన్నీ కూడా ఆయన మీద మోపబడి ఆయన ఆ యొక్క కల్వరి సిలువలో చనిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆఖరిగా మరి ఆరవ మాటగా సమాప్తమైనది, ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి యశగ్రంథం 53:5-7 వచనాల్లో కూడా మనం చూడవచ్చు. ముందుగా చెప్పినటువంటి ఆ ప్రవచనం ఇక్కడ నెరవేర్చబడినట్టుగా మనం చూస్తాం. ఇక 7వ మాటకి మనం వెళ్దాం. మరి 7వ మాట ఏంటంటే లూకాసువార్త 23:46 వచనం, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి ప్రాణం విడిచెను. ఎప్పుడైతే మరి 7వ మాటగా తండ్రి నా ఆత్మను నీ చేతికి ఇందాకమో ఈ యొక్క శరీరం యొక్క ప్రాణాన్ని మరి వదిలితే కదా దేవుని యొక్క ఆత్మ పైకి వెళ్తుంది, కాబట్టి తండ్రి నా చేయి ఎందుకు విడిచిపెట్టావు అని అన్నాడు కదా. మరి ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడేమంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మ, ఆయనమ్మ చేయి విడిచేశాడు, ఆయన చేతికి ఇప్పుడు ఏమందిస్తున్నాడు, ఈ ఆత్మని ఆయన చేతికి అందిస్తా అన్నాడు చెప్పి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్పి తన ప్రాణమును విడిచెను. అక్కడ ఎప్పుడైతే అక్కడ తండ్రి తన చేయి విడిచాడో భౌతికమైనటువంటి శరీరమైనటువంటి మరణానికి, ఇక్కడ తన చనిపోయి తన ఆత్మని, అది ఒక పరిశుద్ధుని యొక్క ఆత్మ కదా, అందుకే డైరెక్ట్గా తండ్రికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని చెప్తున్నాడు. అదంతా కూడా వాళ్ళు వినాలి, వింటేనే అర్థమవుతుంది. మనం కూడా ఈరోజు ఇది వినాలి. ఆయన ఆత్మని ఎవరికి అప్పచెప్పాడు, తండ్రికి అప్పగించేశాడు. అంటే ఆయనకి తండ్రికి ఉన్నటువంటి గొప్ప అనుబంధం అది ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. తండ్రి తన కుమారుణ్ణి వదిలేశాడు మనందరి కోసం, కానీ ఆయన చనిపోయిన తర్వాత తన ప్రాణం విడిచను అని రాయబడింది కదా. ఎప్పుడైతే మనిషి యొక్క ప్రాణం వదిలేస్తామో మనలో ఉన్నటువంటి ఆత్మ అది వెళ్లాల్సిన ప్రదేశానికి వెళ్ళాలి. ఒకవేళ మనం కనుక పాపులంగా ఉండి ఈ లోకంలో ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్షణ కనుక మనం పొందకుండా బాప్తిజం తీసుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటే కొంతమంది నమ్ముతారు, దేవుడు అంటే భయం ఉంటుంది, చర్చికి వెళ్తారు, అన్నీ చేస్తారు, కానీ బాప్తిజం తీసుకోరు. ఎందుకంటే బాప్తిజం తీసుకుంటే మాకున్నటువంటి సరదాలు, సంతోషాలు, త్రాగడం, జూదమాడడం, సినిమాలు చూడడం, సిగరెట్లు తాగడం, వ్యభిచారం చేయడం, ఇవన్నీ అప్పుడప్పుడు ఎప్పుడో సరదాగా చేయాలి, చేస్తేనే కదా మనకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని విడిచిపెట్టలేం. అందుకోసమే చర్చికి వెళ్తాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, ఏమైనా చేస్తాం, కానీ బాప్తిజం మాత్రం తీసుకోము అని కొంతమంది దృఢ నిశ్చయంతో ఉంటారు. ఎందుకంటే ఇంకోటి ఏం చెప్తుంటారంటే వీళ్ళు మేము బాప్తిజం తీసుకోవాలంటే ముందు ఇవన్నీ మానేసిన తర్వాత మేము తీసుకుంటామండి, ఈడెప్పుడు మానాలి, ఇవన్నీ మానడము మనుషుల వల్ల ఏది కాదు. నువ్వు ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో అప్పుడు దేవుడు నీకు నిన్ను మార్చి మరి పరిశుద్ధాత్మశక్తితో నిన్ను నింపి వాడి జోలికి వెళ్లకుండా చేస్తాడు. నా జీవితంలో కూడా అదే జరిగింది, నేను అలాగే అనుకున్నాను. కానీ దేవుని మీద ఆధారపడి ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నానో నా నుండి అవన్నీ కూడా తొలగిపోయాయి. అలాగా మనకు ఏదైతే ఇష్టమో దాన్ని వదులుకోవడానికి ఇష్టపడం. కాబట్టి ఇప్పటికీ మరి కొంతమంది దైవజనులు పాస్టర్లుగా ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ప్రభువుని నిజరక్షకుడిగా అంగీకరించినప్పుడు వారు బాప్తిసాలు ఎవరు ఏమంటే ఇంకా రావాలి, దేవుని బాగా తెలుసుకోవాలి, ఇంకా భక్తులే పెరగాలి. చెడు పనులన్నీ విడిచిపెట్టిన తర్వాత వీళ్ళకి 2-3 రోజులు క్లాసులు ఇచ్చి అప్పుడు బాప్తిజం ఇస్తారట. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే మరి మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం నమ్మినవాడు, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అని రాసిన ప్రకారం ఎవడైతే ప్రభు యేసుక్రీస్తుని నమ్ముతాడో వాడు తప్పనిసరిగా బాప్తిజం తీసుకోవాల్సిందే. తీసుకున్న తర్వాతే పరిశుద్ధాత్మ బాప్తిజం, అగ్ని బాప్తిజం దేవుడు నీకు ఇస్తాడు. తద్వారా నీ యొక్క జీవితం మారుతుంది, దేవుడు కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని కొంతమంది పాస్టర్స్ బాప్తిజం ఇవ్వడానికి ఇష్టపడరు. అదేమంటే రావాలి, ఇంకా నేర్చుకోవాలి, దేవుడు ఎప్పుడు నేర్చుకోవాలి, ఎప్పుడు చేయాలి, కానీ బైబిల్ గ్రంథం అలా చెప్పట్లే.
మరి ఫిలిప్పు నపుంసకుడికి వెంటనే సువార్త చెప్పగానే నపుంసకుడు అడిగాడు కదా నాకు బాప్తిజం ఇవ్వండి అంటే అదిగో నీళ్ళు ఉన్నాయి నీకేంటి బాప్తిజం ఇవ్వడానికి అభ్యంతరం అంటే వెంటనే ఫిలిప్పు నపుంసకుడికి బాప్తిజం ఇచ్చాడు కదా. అలాగే పౌలు శీలలు మరి జైల్లో ఉన్నప్పుడు మరి ఆ యొక్క జైలు యొక్క తాళాలు పగిలిపోయి ఉన్నప్పుడు ఆ శతాధిపతి ఏం చేశాడు, అయ్యో వీళ్ళందరూ పారిపోయి ఉంటారే ఇదేంటి భూకంపం వచ్చేసింది తాళాలు బద్దలైపోయి చీకటి అయిపోయింది అని చెప్పేసి భయపడిపోయి కత్తి తీసి చంపుకోవడానికి ప్రయత్నం చేశాడు. చేస్తే లేదు లేదు మేము ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఉన్నాము అన్నప్పుడు అయ్యో మీరు నీతిమంతులు ప్రభువైన యేసుక్రీస్తుని యొక్క శిష్యులు కదా కాబట్టి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను మరి అన్నప్పుడు వాళ్ళందరూ కూడా మరి పేతురు వ్యవహారం మరి రెండు మూడు సందర్భాల్లో మనం చూస్తాం మరి వాళ్ళందరూ కూడా దేవుని యొక్క సువార్తను చెప్పినప్పుడు అయితే మాకు నాకును నా ఇంటి వారికి మరి బాప్తిసం ఇవ్వమని చెప్పి వెంటనే వాళ్ళు బాప్తిసం తీసుకున్నారు కదా. ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా మరి అందరూ కూడా ఆ విధంగా బాప్తిసం తీసుకుంటున్నప్పుడు నువ్వు పాస్టర్ అయి ఉండి నీ సంఘంలో ఉన్నటువంటి వారికి ప్రభు యేసుక్రీస్తే నిజరక్షకుడు అని తెలిసిన వారికి నువ్వెందుకు బాప్తిసం ఇవ్వట్లేదు, మరి అది ఒక రోజున నీవు దానికి ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వారికి ముందు బాప్తిసం ఇవ్వాలి. నీవు నేను చెప్పిన వాక్యం వల్ల లేకపోతే నీవు నేను చెప్పిన దానివల్ల వాళ్ళు రక్షణ పొందలేరు లేకపోతే బాప్తిసం తీసుకోలేరు లేకపోతే దేవుని నమ్మరు కానీ దేవుని యొక్క ఆత్మ కుమ్మరించబడితేనే వాళ్ళు బాప్తిసం నువ్వు బాప్తిసం ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం నీదే. కాబట్టి వారిని ప్రేరేపించాలి, నువ్వు బాప్తిసం ఇవ్వాలి. నమ్మి బాప్తిసం పొందినవాడు ప్రభువునే నిజరక్షకుడు యేసుక్రీస్తుని నమ్మిన వాడికి తప్పనిసరిగా నువ్వు ముందు బాప్తిసం ఇవ్వాలి. ఈ విషయం వారికి చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది, కాబట్టి నువ్వు చెప్పి బాప్తిసం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ప్రతి ఒక్క పాస్టర్ది అయి ఉండాలి. అంతేకాదు ఈ వీడియో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలకి యేసుక్రీస్తే నిజరక్షకుడు అని వాళ్ళు నమ్మితే మీరు వారికి బాప్తిసం ఇప్పించాలి. ఇప్పించిన తర్వాత అప్పుడు వాళ్ళు ప్రార్థన చేయాలి, మీరు వారికి ప్రార్థన చేయండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు వారిని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. సర్వసత్యంలోనికి నడిపించేది ఆయనే, అంతేగాని మనుషుల వల్ల అయ్యేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాప్తిసం తీసుకోవాలి ప్రభువుని నమ్మినటువంటి వారు. ఒకవేళ బాప్తిసం తీసుకోలేదు అని అంటే నువ్వు ప్రభువుని నమ్మినట్లే కాదు, అది తప్పనిసరి మ్యాండేటరీ అంటారు కదా. అలాగా ప్రభువుని నమ్మినవాడు ముందు బాప్తిసం తీసుకోవాలి, ఆ తర్వాతే ఏదైనా నీ మనస్సు నచ్చినట్టు నువ్వు జీవించినా పరిశుద్ధాత్మను హెచ్చరిస్తాడు. ఆ హెచ్చరింపుకి నువ్వు లోపడకపోతే ఆయన నిన్ను కొడతాడు, మళ్ళీ స్వస్థపరుస్తాడు. అన్నీ కూడా మరి బైబిల్ గ్రంథంలో మనం చూడొచ్చు. కాబట్టి ఆ యొక్క బాప్తిస్మాన్ని ఎవరు కూడా తృణీకరించొద్దు, దానికి ఎక్కువ రోజులు కాలం గడపద్దు. ఈ క్షణంలో చనిపోతే బాప్తిసం పొందకపోతే ఇవేమవుతావు. చాలామంది దైవజనులు బాప్తిసం లేకపోయినా పర్లేదు, దేవుని నమ్ముకుని ఉన్నావు కదా, బాప్తిసం లేకపోయినా పర్లేదు, మరి దేవుని నమ్ముకుని ఉన్నావు కాబట్టి బొట్టు పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, నీ హృదయమే ముఖ్యం కానీ నీ శరీరం ముఖ్యం కాదు, నీ శరీరానికి బొట్టు పెట్టుకోవచ్చు లేకపోతే నీ శరీరంతో ప్రసాదాలు తినచ్చు లేకపోతే ఇంకోటి ఏదైనా చేయొచ్చు, కానీ నీ ఆత్మాత్మ దేవునితో ఉంది కాబట్టి నువ్వు తప్పనిసరిగా పరలోకానికి వెళ్తావనే అబద్ధ బోధలు కూడా ఈ రోజున మరి ఎంతోమంది చేస్తూ ఉన్నారు. అది తప్పు. మరి దేవుడు స్పష్టంగా ఉన్నాడు, ఆయన ఏకరీతిగా ఉన్నాడు, కాబట్టి ఆయన తప్పనిసరిగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎవరైతే దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే బాప్తిసం తీసుకుంటేనే వాళ్ళకి రక్షణ, పరలోక రాజ్యం. ఎక్కడ కూడా ఒక ఆయన చెప్తా ఉన్నాడు బాప్తిసం తీసుకున్న వాళ్ళే పరలోక రాజ్యానికి వస్తారు, బాప్తిసం లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళరు. మరి శిలువ మీద ఉన్నప్పుడు దొంగకి బాప్తిసం ఉందా అని చెప్తున్నటువంటి వారు మరి వితండవాదం చేస్తున్నారు. ఆ పరిస్థితి వేరే, ఇప్పుడు ఈ పరిస్థితి వేరే. ఇప్పుడు నువ్వు పాస్టర్గా ఉండి నువ్వు బాప్తిసం అవ్వకపోతే మరి ప్రభువులాగా నువ్వేమన్నా ప్రభువా, నువ్వు బాప్తిసం ఇవ్వకపోయినా నీ చర్చికి వచ్చాడు కాబట్టి నీ చర్చి సభ్యులను నేను పరలోక రాజ్యానికి వారసులు చేస్తాను అనడానికి తప్పు. కాబట్టి ప్రతి ఒక్కరిని దేవుని ఆజ్ఞను మనం శిరసావహించాలి.
ఆజ్ఞను అతిక్రమిస్తేనే అతిక్రమించబట్టే ఆదాము హవలు తప్పు చేసి ఈ లోకంలో శాపానికి మనం అందరం కూడా గురి అయిపోయాం. ఇప్పటికీ ఆ శాపం మన మీద ఉంటూనే ఉంది. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడో, సిలువలో చనిపోయి తిరిగి లేచాడో, ఆ పాప విమోచన మనకు కలిగింది. ఈరోజు ఎవరికి కూడా ఆ శాపము లేదు, ఆ పాపము లేదు. ఎవరైతే నోటితో ప్రభువైన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరిస్తారో, వారందరూ అంగీకరించి బాప్తిసం తీసుకుంటారు, వారు రక్షింపబడతారు అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ ఏడు మాటల్లో మనం కీర్తన గ్రంథం 31:5 కూడా, నా నిమిత్తం నీ చేతికి నా ఆత్మను నీ చేతికి అప్పగించుతున్నాను అని బ్రాయపడినటువంటి ఆ ప్రవచనం ప్రకారము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఆత్మను దేవునికి అప్పచెప్పి మరి తన ప్రాణం విడిచినట్లుగా చూస్తాం. ఎప్పుడైతే తన ప్రాణం విడిచాడో అక్కడ ఉన్నటువంటి శతాధిపతి అంటున్నాడు, ఎస్ ఇతను నిజంగా నీతిమంతుడే అని చెప్పి అక్కడ ఆ యొక్క శతాధిపతి మరి మాట్లాడినట్లుగా చూస్తాం. కేవలం అలా మాట్లాడే ఉంటాడా? తప్పనిసరిగా రక్షణ పొంది ఉంటాడు. మరి అంతేకాదు, మరి చుట్టూ అటు ఇటు ఉన్నటువంటి దొంగలు, అప్పటికి మరి సాయంకాలం అయిపోతూ ఉంది, మరి అప్పుడు కానీ దాటితే విశ్రాంతి దినంలోని వాళ్ళు ప్రవేశిస్తారు. వాళ్ళకి విశ్రాంతి దినం చాలా ప్రాముఖ్యమైనది. విశ్రాంతి దినం అందు సిలువ మీద ఎవరు కూడా ఉండకూడదు. సిలువ మీద ఉన్నవాడు శాపగ్రస్తుడు అని వ్రాయబడిన ప్రకారం వాళ్ళని చంపేయాలి. కాబట్టి ప్రభువును చూసేసరికి ప్రాణం విడిచాడు. మరి శతాధిపతి అలా చూస్తూ ఉన్నాడు, చూసి మోకాళ్ళని మరి నిజంగా అయిన దేవుని కుమారుడే, నీతిమంతుడే అని చెప్పి అక్కడ సాక్ష్యమిస్తూ ఉన్నాడు. తర్వాత మిగతా సైనికులు వచ్చేసి అటువైపు ఇటువైపు ఉన్నటువంటి దొంగలని కాళ్ళు ఎరగొట్టేశారు. ఆ కాళ్ళు ఎరగొడితే ఆ రక్తం అంతా కూడా కిందకి కారిపోయి వాళ్ళు చచ్చిపోతారు అన్నమాట. కాబట్టి సాయంకాలం లోపల, అంటే వాళ్ళకి యూదులకు వేరే సాంప్రదాయం ఉంది, సాయంత్రం 3 తర్వాత మరి వాళ్ళకి మరో రోజులోకి వెళ్ళిపోద్ది అనమాట సాయంకాలం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, కాళ్ళు ఎరగొట్టగానే వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఇంకా బ్రతికే ఉన్నాడా లేదా, చచ్చిపోయాడా లేదా, ఈయన కూడా కాళ్ళు ఎరగకూడదామని చెప్పి ఒక పెద్ద రాడ్ పట్టుకొని వచ్చాడు. వచ్చి చూసేసరికి ఆయన తల వాల్చేసి ప్రాణం విడిచినట్లుగా వాళ్ళు చూశారు. చూసి ప్రాణం ఉందా లేదా, ఈయన చనిపోయాడా లేదా అని ఏం చేశారు, ఒక శూలం తీసుకొని బళ్ళెం తీసుకొని పక్కలో పొడిచారు. పొడవగానే ఆ యొక్క ప్రక్కలో ఉన్నటువంటి ఆ గుండెలో ఉన్నటువంటి రక్తము నీళ్లు బయటకి మొత్తం కూడా వచ్చేసింది. ఉన్న అంతో ఎంతో గుండెలో ఉందన్నమాట కొంత రక్తం, అలాగే కొంత నీరు కూడా ఉంది. ఆ రెండు కూడా బయటికి చిమ్మి బయటకు వచ్చేసినట్లుగా చూస్తాం. అది పొడిచినప్పుడు ఆయనలో ఎటువంటి కదలిక లేదు, అంటే ఆహా చనిపోయాడు కాబట్టి ఈయన కాళ్ళు ఎరగొట్ల. అక్కడ కూడా ప్రవచనం నెరవేర్చబడుతుంది, ఆయన ఎముకలు విరగొట్టబడలేదు అని కీర్తనల గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. అదేవిధంగా ఆయన కాళ్ళని ఎవరు కూడా విరగొట్టలేదు, ఎందుకంటే చచ్చిపోయాడు కదా కాబట్టి వదిలేశారు. ఎప్పుడైతే ఆ యొక్క బళ్ళెంతో పొడిచాడో, పొడవగానే ఆ యొక్క నీళ్లు ఆ రక్తము ఆ పొడిచిన వాడికట ఒక కన్ను రెండు కళ్ళు ఒక కన్ను బహుశా పనిచేయదట. ఆ పనిచేయనటువంటి ఆ కంటి మీద ఆ నీళ్లు ఆ రక్తం ఎప్పుడైతే పడ్డాయో, వెంటనే ఆ కన్ను స్వస్థత పొందుకొని రెండు కళ్ళతో చూడటం మొదలెట్టాడు. అతడు వెంటనే మోకాళ్ళుని మరి దేవుణ్ణి స్తుతించి మరి ఈయన నిజంగా దేవుని కుమారుడే, నాకు స్వస్థత వచ్చిందని సాక్ష్యం చెప్పినట్టు కూడా మనం చూస్తాం. అటు విధంగా మరి ప్రభు యొక్క సిలువ ఆ విధంగా మరి ఏడు మాటలతో మరి ముగించినట్లుగా మనం చూస్తాం. మరి అంతేకాదు, ఆ సిలువ అయిపోయిన తర్వాత మరి వెంటనే ఆ యొక్క సిలువ మీద శవాలు ఉండకూడదు, ఎందుకంటే మరుసటి రోజు మరి ఆ యొక్క విశ్రాంతి దినం. ఇశ్రాయేలీయులకి విశ్రాంతి దినం ఎంతో ప్రాముఖ్యం కలిగింది, ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా దేవుడు చెప్తాడు, విశ్రాంతి దినం ముందు మీరు ఏమీ చేయకూడదు, మీ ఆహారాన్ని మీరు పూచుకోవాలి, అది తినాలి, అంతేకాదు మరి మీ యొక్క పొలిమేరలు దాటి కూడా ఎక్కడికి వెళ్ళకూడదు. మీరు ఆ రోజున 6 దినాలు మీరు ఏమైనా పనిచేయండి, కష్టపడండి, సంపాదించుకోండి, ఏమైనా చేయండి, 6వ దినాన విశ్రాంతి తీసుకోవాలి అని చెప్పాడు. ఆయన్నే స్తుతించాలి, ఆరాధించాలి, గణపరచాలి కాబట్టి 6వ దినం విశ్రాంతి దినం.
కాబట్టి శనివారం యూదులకు విశ్రాంతి దినం కాబట్టి ఆ యొక్క శవాలను తీసేయాలని చెప్పి వాళ్ళు వెంటనే అక్కడ మరి ఉపక్రమించినప్పుడు అరిమతయ్య యేసేపు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ధనవంతుడు. అది కూడా ప్రవచనం నెరవేర్చబడతా ఉంది. కీర్తన గ్రంథంలో చెప్పినట్లుగా ఆయన ఒక ధనికుని సమాధిలో మరి ఆయన పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క అరిమతయ్య యేసేపు వచ్చి తన శిష్యులు, తన తల్లి వీళ్ళందరూ కూడా మరి పిలాత్ దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగినట్లుగా మనం చూస్తాం. పిలాతుడు దగ్గరికి వెళ్ళి ఆ శవాన్ని మాకు ఇవ్వండి అన్నప్పుడు పిలాతు చెప్తాడు, ఆయన అంత త్వరగా చనిపోయాడా అని ఆయన అడిగినట్లుగా కూడా మనం చూస్తాం. ఆ విధంగా చనిపోయిన తర్వాత మరి ఆయన ఇచ్చినటువంటి అనుమతిని తీసుకొని ప్రభువైన యేసుక్రీస్తుని ఆ శిలువ మీద నుంచి క్రిందకు దించి ఆయనకి నారవస్త్రాలతో ఆయన్ని చుట్టి మరి ఆ యొక్క అరిమతయ్య యేసేపు అనే ఆయన మరి ముందుగానే ఆయన ఒక సమాధిని తొలిపించుకున్నాడు. అందులో అంతకుముందు ఎటువంటి మృతదేహాన్ని పెట్టలేదు. ఆయన చచ్చిపోతే అందులో ఉంచుకోవాలని కొంతమంది చేస్తూ ఉంటారు. ఈ లోకంలో కూడా ఉన్నారు కొంతమంది సమాధులు ముందుగానే తొవ్వించుకొని రాత్రి అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారు, మేము ఎప్పుడు చనిపోయినా అందులో పెట్టండి అని. అలాగే ఈయన కూడా అలా తొలిపించుకున్నటువంటి రాతి సమాధి అందులోకి మరి తీసుకెళ్ళి ప్రభువైన యేసుక్రీస్తుని అక్కడ పెట్టినట్లుగా మనం చూస్తాం. అందులో పెట్టిన వెంటనే వీళ్ళు ఆ యొక్క ఒక 2 టన్నుల బరువు అయినటువంటి ఒక రాతిని ఆ యొక్క సమాధికి మరి వేసినట్లుగా చూస్తాం. అది వేసిన తర్వాత కూడా మరి ఈ అన్న, కైఫ, ఈ ప్రధాన యాజకులు, మరి ఈ యూదులు వీళ్ళెవరైతే ఆయన మీద బహు భయంకరమైనటువంటి పగ ద్వేషం కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారి ఆలోచించుకున్నారు, ఈయన 3వ దినాన లేస్తానని చెప్పాడు కదా, కాబట్టి ఒకవేళ బహుశా ఈయనని వీళ్ళే శవాన్ని ఎత్తుకొని తీసుకుని వెళ్ళిపోయి ఇదిగో 3వ దినాన లేస్తాడు అని ప్రచారం చేస్తారేమో, కాబట్టి మీరు ఆ శవానికి భద్రత కల్పించండి అని పిలాత్ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మీరే చేసుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎంత కాపలా పెట్టుకుంటారో పెట్టుకోండి, నాకు సంబంధం లేదు అని ఆయన చెప్పినప్పుడు వీరు దానికి ఒక పెద్ద గొలుసులతోటి మరి దానికి అడ్డుగా పెట్టి అక్కడ కొంతమంది బంట్రోతులను కూడా మరి పెట్టి దానికి కాపలా పెట్టినట్టుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ఆ విధంగా ప్రభువైన యేసుక్రీస్తుని కొట్టారు, బహుభయంకరంగా హింసించారు, అంతేకాదు సిలువుకు అప్పచెప్పారు, అన్యాయపు తీర్పుని ఆయన మీద పెట్టారు, సిలువుకు అప్పచెప్పారు, సిలువ మీద మాట్లాడినటువంటి ఆ మాటలు విన్నారు. తద్వారా కూడా వారికి మరి విమోచన రాలేదు. అంతేకాదు తీసుకువెళ్ళి ఆయన ప్రభువైన యేసుక్రీస్తుని మరి ఆ యొక్క సమాధిలో ఆ తొలి రాతి గుహలో మరి పెట్టి దానికి బండరాయిని పెట్టి అక్కడ బండ్రోతులను కూడా కాపలా పెట్టి మరి భద్రపరిచారు. ఆ తర్వాత సాటర్డే అంతా ప్రభు ఏం చేశాడు, ఎక్కడున్నాడు, ఆ సమాధిలో ఉండి ఏం చేశాడు అన్నది మరో వీడియోలో మనం చూద్దాం. మరి దేవుడు ఈ యొక్క మాటల్ని దీవించినగాక, చూసినటువంటి మీరందరూ కూడా దీవించబడుదురుగాక. అంతేకాదు ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మీరందరూ కూడా తెలియజేయండి, సువార్త ప్రకటించండి. అంతేకాదు ఇప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తుని నిజరక్షకుడిగా అంగీకరించినటువంటి క్రైస్తవులకి పిల్లలు పుట్టినటువంటి పిల్లలుగా యవనప్రాయంలో ఉంటున్నప్పటికీ ఎవరైనా సరే బాప్తిస్మం తీసుకోకపోతే దయ ఉంచి ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. కాబట్టి మీరు ఒకవేళ పాపం చేస్తూ చచ్చిపోతే మేము పరలోక రాజ్యానికి వెళ్తామా అంటే అది వేరే విషయము, దాని గురించి నేను వేరొక వీడియోలో చెప్తాను. మరి తప్పనిసరిగా మీరు బాప్తిస్మం తీసుకొని దేవుని ప్రార్థించి బాప్తిస్మం తీసుకోండి. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష తప్పదు అని చెప్పాడు. కాబట్టి ముందు దేవుణ్ణి మీ నిజరక్షకుడిగా మీ పిల్లలు మీరు కనుక అంగీకరిస్తే మీ పిల్లలకు చెప్పండి. ఇంకా ఎవరైనా నిజరక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మం తీసుకోకపోతే ఇప్పుడే ఈరోజే మీ పాస్టర్కి చెప్పి, ఒకవేళ మీ పాస్టర్ కనుక లేదు ఇంకా ఏదో నేర్చుకోవాలి, 3 రోజులు క్లాసులకు రావాలి ఇటువంటి అన్ని చెప్తే మీరు వారికి చెప్పండి బైబిల్లో అలా లేదు. వెంటనే ఫిలిప్పుని గుర్తు చేయండి,
ఆ శతాధిపతిని, జైల్లో ఉన్నటువంటి శతాధిపతిని గుర్తు చేయండి, మరి నపుంసకుణ్ణి, వీళ్ళందరినీ కూడా మీరు గుర్తు చేసి కాబట్టి మాకు వెంటనే బాప్తీసం ఇవ్వండి అని చెప్పి బాప్తీసం తీసుకొని మీరందరూ కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలోనికి రావాలని, మనం ఎప్పుడు చనిపోయినా ప్రభు రాజ్యానికి వారసులము కావాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. దేవుడు బహుగా మిమ్మల్ని మరి దీవించను గాక, ఆశీర్వదించను గాక. మీకోసం చిన్న ప్రార్థన చేసి మరి ముగించుకుందాం. పరిశుద్ధమైన మా దేవ, మా గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క సిలువ ధ్యానాన్ని మేము ధ్యానించాం. మీరు ఎంతగా మా కోసం మరి తగ్గించుకున్నారు, ఎంతగా మీరు మరి ఆ యొక్క సిలువ మరణాన్ని పొందారు అంతా కూడా మేము ఇప్పుడు ధ్యానించాం. మరి ఇది ధ్యానము ఊరికినే పోకుండా ఎంతోమంది విని రక్షణ పొందడానికి, అంతేకాదు విశ్వాసంలో బలపరచబడడానికి, మమ్మల్ని అంతా కూడా మీ యొక్క వారసులం అవడానికే కదా మీరు ఆ సిలువలో మరణం చెందారని మేము తెలుసుకొని ముందుకు వెళ్ళడానికి, తద్వారా మేము ఆశీర్వాదములు పొందుకునడానికి మా బిడ్డల్ని, మా బంధువులను అందరిని కూడా దీవించండి. రోగములతో బాధపడుతున్నటువంటి వారిని మీ యొక్క కృపలో జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నటువంటి వారికి మీ యొక్క కృపతో ఆ యొక్క ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటకు తీసుకురండి. అంతేకాదు ఎంతోమంది నశించిపోతున్న వారు రక్షణ పొందడానికి సహాయం దయచేయండి. శ్రీలంకలో మరి బహుభయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యంతో వారు సతమతమవుతున్నారు ప్రభా. తిండి లేదు, మరి కొనడానికి ఏమీ దొరకట్లేదు. అటువంటి పరిస్థితి నుంచి వారికి విముక్తి దయచేయండి. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని కూడా ఆపండి. ఎంతోమంది చనిపోయారు ప్రభా. మరి అందరి కుటుంబాలకు ఆదరణను దయచేయండి. అంతేకాదు ప్రభు, ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో, ఎవరైతే ఎటువంటి బాధలతో ఉన్నారో వారందరినీ కూడా దయతో కనికరించి, ముఖ్యంగా రక్షణ, ఆ తర్వాత వారికి కావాల్సినటువంటి అవసరతలన్నీ కూడా మీరు తీర్చాలని, సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు ఒకరే పొందుకొనమని ప్రభువును మీ ప్రియకుమారుని అదేడైన క్రీస్తు పేరు బ్రతిమాలు వేడుకున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. మరొక అంశంతో మీ అద్దెకు వస్తాను. అంతవరకు సెలవు.